అమ్మా నీకు శుభవార్త. ఏంటి బాబు? నాకు ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ వచ్చిన. పట్టులున్నాయి కదమ్మా, పట్టులంగా పట్టు జాకెట్ పట్టుకొని ఎంత చూడమ్మా. మా ఎవరు సాయంత్రం బయలుదేరు. అలాగే, చాలా సంతోషం రా. ఏమైంది? ఇక్కడ నా పెట్టి పెట్టానండి. పెట్టా మీ డ్రెస్ కుట్టించడానికి ఎంతైందో తెలుసా? నువ్వు పట్టుబడితే నిన్ను కాపాడటానికి నీ వెనకాల ఎంతమందిని పెట్టానో తెలుసా? ట్రాక్ దాటి నువ్వు బయటకు వచ్చాక నడవకుండా ఇక్కడికి రావడానికి ఏ ఏర్పాట్లు చేశానో తెలుసా? వీటన్నిటికీ కొన్ని వందలు ఖర్చు అయిందిరా. నన్ను తీసుకొచ్చింది చెత్త చెదారం. ఏం చేయమంటావు గురు? పెట్లు అయితే దొంగతనం చేయగలం, కానీ పెట్లో ఏముందో తెలియడానికి మేమైనా దేవుళ్ళమా? డ్రెస్ అది నీట్గానే ఉంది గురు. సన్నాసి, నీకు ఎన్నిసార్లు చెప్పానురా, సూటు బూటు వేసుకున్న వాడు జోలికి పోవద్దని. జనరల్ గా వాళ్ళు గవర్నమెంట్ ఆఫీసర్స్ అయి ఉంటారురా, వాళ్ళు జీతాలు చాలటం లేదు, జీతాలు పెంచండి అని అప్లికేషన్స్ సూట్ కేసులో పెట్టుకుని తిరుగుతుంటారు. వాళ్ళ దగ్గరే ఉంటుందిరా. వ్యాపారస్తుడు ఎవరో డబ్బు తీసుకొస్తున్న వాడెవడో తెలుసుకోలేకపోతే ఇన్నాళ్ళ మన అనుభవం వేస్ట్ రా. పాత మూటైనా ఎవడు పదే పదే చూస్తుంటాడో వాడి మూటలో డబ్బు ఉన్నట్టే లెక్క. తిరిగిన బట్టలు వేసుకున్నా ఎవడు పదే పదే జేబు మీద చేయి వేసుకుంటాడో వాడి జేబులో విషయం ఉన్నట్టే లెక్క. అర్థమైందా? అర్థమైంది గురు. అసలు సర్టిఫికెట్స్ ఉంటేనే ఒరిజినల్ సర్టిఫికెట్స్ దొంగ సర్టిఫికెట్స్ తెలుసుకోలేక వస్తుంటే సర్టిఫికెట్స్ లేకుండా ఇంటర్వ్యూ చేసి ఎలా ఉద్యోగం అంటావే? ఐఎమ్ సారీ, ఐఎమ్ సారీ, ప్లీజ్ గో. ప్లీజ్ కన్సిడర్. నా నా నెక్స్ట్. కృష్ణార్జునులం మేలే కృష్ణార్జునులం సావాసం నామగతిరి సాహసం నవుతిరి ఇద్దరం ఒకటై కలిశామంటే కృష్ణార్జునులం మేలే కృష్ణార్జునులం కృష్ణార్జునులం అభినవ కృష్ణార్జునులం సాక్షిగా కలిసింది మాలో ఈ స్నేహం ఆ కలి మంటతో పెరిగింది మాలో ఈ బంధం నాలుగు కళ్ళు మాకున్న మా చూపు ఒక్కటే సిరిగల మనసులు కలిశాయి ఒకరికి ఇద్దరుగా చిరకాలం కలిసుంటాం ఇద్దరు ఒకటిగా సావాసం నా మగసిరి సాహసం నా బుబిరి
ఇద్దరం ఒకటై కలిశామంటే కృష్ణార్జునులు మేము కృష్ణార్జునులు కూటికి లేక చావాలా దొరకక ఉద్యోగాలు రంగులు మార్చుకు బతకాలా మనసును చంపుకుని గుండెలు మార్చుకు తిరగాల మనసుని చంపుకుని అందరు పల్లకి ఎక్కదంటే మోసేదవ్వడురా కోటు వేసిన కూలి చేసిన ఉద్యోగమేరా నవకురు క్షేత్రమున యువతరానికి సందేశమిదేరా సాహసం నా భూపిది ఇద్దరం ఒకటై కలిశామంటే కృష్ణార్జునులు మేము కృష్ణార్జునులు కృష్ణార్జునులు అభినవ కృష్ణార్జునులు చూడు బాబు మేనేజర్ గారు అన్నారా ఇంటర్వ్యూలు నిన్ననే అయిపోయాయి అది కాదు సార్ ఇంటర్వ్యూకి కృష్ణనే అతను వచ్చాడండి కృష్ణరయ్య మాకు ఇదే పనా అతను సర్టిఫికెట్స్ పోగొట్టుకున్నాడు సార్ నాకు దొరికాయి ఓహో సర్టిఫికెట్లు పోయిన అతను నిన్నే వెళ్ళిపోయాడే ఉద్యోగం ఇచ్చారా సార్ సర్టిఫికెట్ లేకుండా ఎవడు ఉద్యోగం ఇస్తాడయ్యా అతని సర్టిఫికెట్ నా దగ్గరే ఉన్నాయి కదా సార్ చాలా పేదవాడు సార్ మీరు ఎలాగైనా సరే ఉద్యోగం ఇవ్వాలి ఉద్యోగాలకు వచ్చేవాళ్ళు పేదవాళ్ళ కాక లక్షాధికారులు వస్తారటయ్యా సార్ వీళ్ళు పోనీ అతను ఎక్కడికి వెళ్ళాడో తెలుసా సార్ వాళ్ళు ఊరు వెళ్ళింటాడయ్యా అరే నువ్వా బాబు అవును అత్తయ్య గారు అత్తయ్య గారా అత్తయ్య ఏమిటి అవునమ్మా మర్చిపోయావా ఎవరనుకున్నావు అర్జున్ మీ అన్నయ్య ఇతను కలిసి చదువుకునేవారు అస్తమానం మొట్టికాయలు వేస్తున్నాడు మొట్టికాయలు వేస్తున్నాడు అనేదానివే అతనే ఇతను ఏమనుకోకండి తప్పైపోయిందండి తప్పు మీదే అని చెప్పేశారుగా ఏమనుకోనులేండి అవునండి మీ అన్నయ్య ఎక్కడ అన్నయ్య హైదరాబాద్ వెళ్ళాడండి ఇప్పుడు నేను అక్కడి నుంచే వస్తున్నానండి మీకు దారిలో ఎక్కడ తగలేదండి తగలేదు మీరే తగిలేరు నా ప్రాణానికి వాడి నీకు తగలేదా బాబు లేదండి వాడిని వెతుక్కుంటూ నేను ఇక్కడికి వచ్చాను అలాగా సర్లేండి బయలుదేరుతాను అయ్యో ఈ దెబ్బలతో మీరు వెళ్ళకండి చూస్తే మానవి నన్ను తొంతాడు అవును బాబు ఉద్యోగం కోసం వెళ్ళాడు ఈవేళ రేపు వచ్చేస్తాడు అన్నీ వచ్చాక మీరు వెళ్దురు కానీ పడుకో పడుకో బాబు అలాగే ఏమండి ఒక్క పోస్తుందండి లేదండి పక్క పోస్తుంది పక్క పోస్తుందా పక్క పడేయటండి ఒక పక్క ఒక్క పోస్తుంది ఒక పక్క ఒక్క పడేయటండి మీరు చేసిన పనికి ఈ పక్క తిరిగి పడుకోవాలి కదండి ఈ పక్క గాలి వస్తుంది ఈ పక్క గాలి రావట్లేదు అందుకని ఈ పక్క ఒక్క పోస్తుందండి అయ్యో పాపం పాపం అంటారేంటండి మరి ఇంకేం చేయమంటారండి ఏదో ఒకటి చేయండి విసిరమంటారా తగిలిందండి తగలక ఇప్పుడు ఎలా ఉందండి బాగుందండి
కాకపోతేదో కాస్త తిమ్మిరి పట్టినట్టుందండి. ఏం చేయమంటారు? మీకు తెలీదా? వేలు లాగారనుకోండి, తిమ్మిరి తగ్గిపోతుంది. లాగమంటారండి? చెయ్యి కాదండి, వేళ్ళు లాగండి. అలాగేనండి, ఇలాగండి. అలాగే. చాలా బాగుందండి. ఇప్పుడు ఈ చెయ్యి కూడా తిమ్మిరి వచ్చేట్టుందండి. అది లాగమంటారండి? లాగండి. ఈ చెయ్యి లాగారనుకోండి, మరి ఈ చెయ్యికి వస్తే? ఇప్పుడు ఏం చేయమంటారండి నన్ను? రెండు చేతులు లాగండి. రెండు లాగమంటారు? ఏమిటి బాబు, నువ్వు ఇంకా పడుకోలేదా? నేను పడుకునే ఉన్నానండి. మీ అమ్మాయి వచ్చి కాళ్ళు చేతులు పీకి పారేస్తాను. లేదమ్మా, నేను పడుకోవాలి, మీరు వెళ్ళి బయట పడుకోండి అన్నాను. ఎప్పుడన్నానండి ఆ మాట? బయట ఎలా పడుకుంటాడు? దోవలు కుడతాయి. అమ్మో, దోవలు అంటే నాకు సచ్చే భయం. నేను ఇక్కడే పడుకుంటాను. మీరు ఇక్కడే పడుకోండి, నేను బయట పడుకుంటాను. వద్దులేండి, దోవలు చంపుకు తింటాయి. వెళ్ళి ఆ లోపల పడుకోండి. మీరు ఎవరండి చెప్పడానికి? నాకు తెలుసండి, విసిరిన గారే ఉంది, బాగా విసురుకోండి. విసురుకుంటాను. అమ్మా, అన్ని ఉత్తరం రాశాడు. ఏంటి? అన్ని పెట్టి బట్టలు డబ్బులు సర్టిఫికేట్లు పోయాయట. ఎలా పోయాయి? ఏ దొంగ సచ్చినాడు కొట్టేసుంటాడు. వాడి చేతులు విరిగిపోను. ఎందుకండి ఆ మాటలు? వాడి చేతులు విరిగితే మీకేమొస్తుంది? ఏమొస్తుందా? ఇంకెవరు పెట్టి కొట్టకుండా ఉంటాడు. మరీ ఘాటుగా తిట్టేస్తున్నారండి మీరు. వాడిని ఎవరినో తిడితే మీకెందుకండి బాధ? వాడు మా జాతి వాడే కదండి, మగాడేగా. ఏడ్చాడు. సరేలేవే, నీ వాగుడు నువ్వును. ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించు. ఏముంది, హోటల్ కట్టడానికి డబ్బు కూడా లేదట. ఎక్కడైనా చూసి 200 పంపించమన్నాడు. ఎలా పంపించేది? ఎవరిస్తారు? ఒక పంచి ఈ గాజు ఎక్కడైనా పెట్టి. మీరునండి, ఆ ఉత్తరం ఇలా ఇవ్వండి. ఏ మీరు పంపిస్తారా? నేను పంపించడం ఏమిటండి, స్వయంగా వెళ్తాను. మన అద్దె కోసం ఎంటి రాశానండి, అది రాగానే మీకు ఇచ్చాను. ఇగో ఇలాంటి వాళ్ళని చాలా మందిని చూస్తానయ్యా. అసలు అడ్వాన్స్ తీసుకోకుండా రూమ్ ఇవ్వడు నాది బుద్ధి తక్కువ. అసలు అడ్వాన్స్ ఎందుకు పెట్టారో తెలుసా నీకు? ఇలాంటి వాళ్ళు దిగుతారని రాత్రికి రాత్రే డబ్బు కట్టకుండా తాళం కప్పతో సహా పారిపోతారని నాకదే కుదరదు. రే అని చెప్పు. ఆగు, నిన్నే ఎంత ఇవ్వాలి? 270-30 పైసలు ఇవ్వాలి. చిరకాలం కలిసుంటాం ఇద్దరు ఒకటిగా. అర్జున్, అర్జున్, అర్జున్ కృష్ణ, అర్జున్. ఏంటి రోహి? తాళం బ్రదర్. దీన్ని చెవిలేదా? ఉండే ప్రయోజనం, అన్ని తాళాలు అన్నిటికీ సరిపోతాయి, కానీ ఇది దేనికి సరిపోదు, నా ఒక్కరికే. ఓ, చాలా గొప్ప ఐడియా. నా బ్రదర్. కమాన్ బ్రదర్, అక్కడే నిలబడిపోయావే. అవును, ఇదేంటి, ఎన్ని టేబుల్ రికార్డులు ఉన్నాయి? మనమే అంటే టేబుల్ రికార్డులు తయారు చేస్తావా? మరి రిపేర్ చేస్తావా? మరి ఎన్ని ఉన్నాయంటరా? మరి ఫ్రెండ్స్, ఇవన్నీ మన ఫ్రెండ్స్ బ్రదర్. ఫ్రెండ్స్ అయితే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటాయి, నీ దగ్గర ఎందుకుంటాయి? రాత్రి ఇక్కడ పడేస్తుంటారు, పొద్దున్న వచ్చి పట్టుకుపోతుంటారు. ఒక రకంగా ఇది టేప్ రికార్డర్స్ లాడ్జ్ లాంటిది అనుకో. టేప్ రికార్డర్ లాడ్జ్? మరి ఇదేంటి, ఫ్లాస్క్లు చెంబులు తెప్పాడాలి, ఇవన్నీ ఏంటి? అవి కూడా అంతే, రాత్రి వస్తుంటాయి, పొద్దునే పోతుంటాయి. అయితే పెద్ద లాడ్జే. అవును, ఇంతకు ఏం తింటావు? నువ్వేమంటావు? తీరిగ్గా తింటానంటే కోడి కూర చేస్తాను, కొంచెం సేపు ఆకలి అంటావా పప్పు చేస్తాను, మరీ ఆకలిగా ఉంది అర్జెంట్ అంటావా కోడిగుడ్డు పొరుటేసేస్తాను. ఏదో ఒకటి అనేది, ఏదైనా పర్వాలేదు. అవును, ఇంతకీ ఏమిటో నువ్వు చేసేది? వాచ్మెన్. ఎక్కడ? కార్పొరేషన్లో. కార్పొరేషన్ వాచ్మెన్? అవును బ్రదర్, రాత్రి అంతా మనం కార్పొరేషన్ అంతా వాచ్ చేస్తుంటాం. హోల్ సిటీ కార్పొరేషన్ ఇవే వాచ్మెన్. వెరీ గుడ్, అలాంటి ఉద్యోగం కూడా ఉందన్నమాట. అయితే 5 ఏళ్ళు అయింది. ఇంతకీ నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? ఏ దొరుకుతాయి, మా ఆఫీస్లో ఖాళీ ఉంది, చేస్తావా? వాచ్మెనా? సరే, కానీ కష్టపడేవాడికి ఇదైతే అలాగే. అయితే రాత్రికి మా ఆఫీసర్ గారితో మాట్లాడతాను. ఎంతకాలం ఎప్పుడూ పట్టించుకోలేదయ్యా, నిలబడిపోయి కూర్చోను. పర్వాలేదు, చెప్పండి. ఏమి చేయకుండా ఊరుకున్నాను, ఇప్పుడు అందరూ నన్ను పట్టించుకుంటున్నారు. ఈ మధ్య నా మీద ఎవడో కంప్లైంట్ ఇచ్చాడట, ఆ కేసు కొంచెం సీరియస్ అయ్యేటట్టుంది. ఆ ఫైల్ గవర్నమెంట్ వారి దగ్గర ఉంది, నువ్వు ఎలాగైనా వెళ్ళి ఆ ఫైల్ కొట్టుకొచ్చేసేయాలి. అలాగే కొట్టుకొచ్చేస్తాను.
వాళ్ళ దగ్గర నుండి కేసు పెడితే నీ కోర్టు ఖర్చులు ఎంత అవుతాయో తెలుసా? 100,000 రూపాయలు అవుతాయి. ఏ బిజినెస్ కైనా 10% కమిషన్ ఉంటుంది. 10,000 ఇడబడి. 10,000 నువ్వు ఇలాంటి వెధవ పని ఏదో చేస్తావని నాకు ముందే తెలుసు. అందుకే అసలుకాయతే నీకు ఇవ్వలేదు. ఇది అసలు కాగితం. అయితే ఇదే అసలు కాగితం. 10,000 అమ్మా, అది 10 ఐదు ఇచ్చి. 5 లేదు 10 లేదు పోవాయి. ఎవరు నువ్వు? అర్జున్ ఏడి లేట్ డ్యూటీకి వెళ్ళాడు. ఇవన్నీ ఏంటి? అవన్నీ అర్జున్ తెలుసు. అతను చూసుకుంటాడు కానీ ఈ బాటిల్ ఒక్కదానికి 250 రూపాయలు పడిందని చెప్పు. ఇది కూడా లోపల పెట్టు. ఇది స్కాచ్ రాయల్ సెల్యూట్. ఏంటి దీన్ని తీసుకెళ్తున్నా? ఇది వేరే పార్టీ కమిషన్. మొత్తం 7,000. ఒకవేళ నేను తీసుకున్నాను. ఇది 6,000. ఈ గివ్ ఇట్ మీ సాధ్యం. ఓకే. అగో అవన్నీ ఏంటి? ఏమిటి తెలీదా? ఇవన్నీ స్మగుల్ గుడ్స్. లైసెన్స్ ఉండవు. పట్టుకుంటూ మూసేస్తారు. అందుకే తెలిపేసమని చెప్పా. అర్జున్ చేసే ఉద్యోగం కూడా ఇదేనా? అవును. అతలు కొడడం పగలమ్మడం దర్శాలు. వస్తా. ఏమిటది? నా సర్టిఫికెట్స్ ఎక్కడ? దేనికి? నేను వెళ్ళాలి. ఏమన్నా ఉద్యోగం వచ్చిందా? నాకు ఇక్కడ ఉంటా ఇష్టం లేదు. నేను వెళ్ళిపోవాలి. నా సర్టిఫికెట్స్. ఏం జరిగిందిరా? జీవితంలో ఏ మనిషి అయినా కన్న తల్లికైనా అబద్ధం చెప్పొచ్చు, కట్టుకున్న భార్యకైనా అబద్ధం చెప్పొచ్చు, కానీ నమ్మిన స్నేహితుడికి అబద్ధం చెప్పకూడదు. అలా చెప్పేవాడంటే నాకు అసహ్యం. అందుకని వెళ్ళిపోవాలి. నేనేం చేశానని నీకు అసహ్యం? ఏం చేసావా?
నువ్వేం చేసావో ఏం చేస్తున్నావో నీకు తెలియదు. నీకు ఆత్మ అంటూ ఉంటే గుండెల మీద చేసి చెప్పు. నువ్వు చేస్తున్న ఉద్యోగం ఏంటి? మనిషి బ్రతకడానికి చాలా మార్గాలున్నాయి. రాళ్లు కొట్టుకునే బ్రతకొచ్చు, కట్టెలు మోసుకునే బ్రతకొచ్చు, కూలి చేసుకునే బ్రతకొచ్చు. దొంగతనం చేసే బ్రతకాల్సిన అవసరం లేదు. ఆ అవసరం ఉన్న వాళ్ళు నా దృష్టిలో మనుషులు కారు. ఒకళ్ళు పొట్టలు కొట్టి తమ పొట్టలు నింపుకునే నలరూప రాక్షసులు. ఓకే ఓకే బ్రదర్, యువర్ రైట్. కానీ ఈ ప్రయత్నాలన్నీ చేయకుండా నేను ఇలా మారానంటావా? చిన్నప్పటి నుంచి మన ఇద్దరం కలిసి చదువుకున్నాం, కలిసి తిరిగాం. నీకు జ్ఞాపకం ఉన్నంత వరకు నేను ఎప్పుడైనా దొంగతనం చేశానా? దొంగలా ప్రవర్తించానా? చిన్నప్పుడు నాకు లేని ఆ బుద్ధి ఇప్పుడు ఎలా వచ్చిందంటావు? నువ్వు ఈరోజు చదువు పూర్తి చేసుకుని ఉద్యోగానికి బయలుదేరావు, అందుకని చదువుకున్నదే నీ కళ్ళ ముందు కనిపిస్తుంది. నీకంటే ముందే నేను జీవితంలోకి వచ్చాను, జీవితాన్ని చదువుకున్నాను, జీవితం నేర్పిన పాఠాలతోనే ఈ రోజులా బ్రతుకుతున్నాను. నీ జీవితం ఏం నేర్పింది? దొంగగా బ్రతకమనే కాదు, నా అనుభవం నేర్పింది. అదే నీ అనుభవం అయితే అనుభవంతో బ్రతకడం కంటే చావడం మంచిది. సత్యం ఎవరిని సాధించాలి? ఇలా బ్రతుకుతూ మాత్రం ఎవరిని ఉద్ధరించాలి? నీ అమ్మ నీ దగ్గర నుంచి ఎందుకు పోయిందో నాకు ఇప్పుడే అర్థమైంది. నా సర్టిఫికెట్లో నా బాక్స్ నీ దగ్గరికి ఎలా వచ్చాయో కూడా నాకు ఇప్పుడే అర్థమైంది. పోయిన వస్తువులు నావేం తెలియపెట్టి నువ్వు నా దగ్గరకు వచ్చావు. లేకపోతే ఓ జీవితం నాశనం అయ్యేది కదా. అలా నీ చిత్రపడి అందరి జీవితం నాశనం అయ్యాయి. అయినా నాకెందు, నువ్వు ఎలా పోతే నాకెందుకు, నువ్వేం చేస్తే నాకెందు? నేను అడగడానికి అనడానికి శాసించడానికి నేనేవ్వండి. నీ దారి నీది, నా దారి నాది. కృష్ణ ప్లీజ్ వెళ్ళద్దు. చిన్నప్పుడే నాన్నను దూరం చేసుకున్నాను, మనిషిని అయ్యాక అమ్మను దూరం చేసుకున్నాను. నా అదృష్టం కొద్దీ నువ్వు దొరికావు, నిన్ను కూడా దూరం చేసుకోలేను. చెప్పు, నువ్వేం చేయమంటే అది చేస్తాను. చెప్పు. నువ్వు తినే ప్రతి ముద్ద నీ కష్టార్జితమై ఉండాలి. నీ ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు నువ్వు కష్టపడి సంపాదించిన డబ్బుతో కొన్నదై ఉండాలి. ఓకే, రేపటి నుంచి నన్ను చూ. నాలో మార్పు రాకపోతే నేను వెళ్ళిపోవచ్చు. అర్జున్, అర్జున్, థ్యాంక్ యూ వెరీ మచ్ అర్జున్. రెండో కృష్ణుడు ఏడు ముగ్గురు కృష్ణుడు పంపిస్తావయ్యా. బయటకు వెళ్ళేటప్పుడు ఎక్కడికైనా అడగకూడదమ్మా. ఎక్కడికైనా నువ్వు మళ్ళీ ఇక్కడికి వస్తావు కదా. ఏం కావాలని అడగలేదు. ఏం కావాలని నేను అడగటం ఎందుకమ్మా? నీకేం కావాలో నువ్వే అడుగుతావు కదా. నన్ను పదివేలు కావాలి. అమ్మో, పదివేలా? పదివేలు ఎందుకమ్మా? ఇది మాత్రం ఆల్రెడీ వచ్చేది. మా ఫ్రెండ్ పుట్టినరోజుకి ప్రెజెంటేషన్ కొనాలి. ప్రెజెంటేషన్ కొనడం ఎందుకమ్మా? నీ పుట్టినరోజుకి బోల్డని ప్రెజెంటేషన్ వచ్చినాయి కదా, వాటిలో ఒకటి ఇచ్చేసాయి. నువ్వు మరీ పిసిరాడు అయిపోతున్నావు డాడీ. సరే మళ్ళీ ఎవరు ఉంటే నీకు కోపం వస్తుంది. ఇదిగో రమణరావు సార్, ఒక్క 9 వేలు పెట్టరామే. 9 సరే 10 వేలు పెట్టరామే. డాడీ ఇందాక ఫోన్ ఎవరిది? అదే ముగ్గురు కృష్ణుల కాంబినేషన్ తో తులాభారం నాటకం ఇస్తున్నారటమ్మా. టిక్కెట్లు కొనాలి అడిగారు పంపించాను. ఎందుకంటే టిక్కెట్లు కొని వెళ్తే గౌరవం ఉండదమ్మా, పార్సల్ మీద వెళ్తేనే గౌరవం. ఇదిగోనమ్మా సంతకం పెట్టండి. ఏమయ్య నీకు అసలు బుద్ధి ఉందా? పెళ్లికి తద్దడానికి ఒకటే మంత్రం ఉంటాయా? పని వాళ్ళ దగ్గర సంతకం తీసుకోమన్నాను, కానీ యజమాని దగ్గర సంతకం తీసుకోమన్నానా? అదేమిటి సార్, ఒకసారి మీ దగ్గర కూడా తీసుకున్నాను కదా. నా దగ్గర నేను ఎప్పుడు సంతకం పెట్టాను? ఒకసారి పెట్టారు సార్. అయితే కాగితంలో పెట్ట. అది అకౌంటెంట్ కి ఇచ్చేసానండి. సరే వెళ్ళబోయాలి. ఏమండి, ఇందాక నేను ఒక చీర సెలెక్ట్ చేశాను, ఆ చీర ప్యాక్ చేయండి ప్లీజ్, త్వరగా చేయండి. తర్వాత నేను జ్యువెలరీ షాప్ వెళ్ళాలి. అయ్యో టైం అయిపోతుంది. ఆ చీర తీండి. అది ఆ చీర ప్యాక్ చేయండి. తొందరగా ప్యాక్ చేసేవండి. నా బ్యాగ్ ఏది? ఏమండి ఏమండి, నా బ్యాగ్ ఏదండి? ఏమిటి రోయ్, చాలా రోజుల తర్వాత మసాలా వాసన కుమ్మలాడుతున్నాయి. అవునరా కోడి. కోడే ఎక్కడదరా? ఆ వివరాలు అడగకూడదు. నేను వడ్డిస్తాను, నువ్వు తిను. డబ్బేమో బ్యాగ్ లో పెట్టాను, బ్యాగ్ తో కొట్లోకి వెళ్ళాను. చీరలన్నీ సెలెక్ట్ చేసి చూసేసరికి పక్కన పెట్టిన బ్యాగ్ కనిపించలేదు. 10 వేలు పోయింది.
బావగారు మీకు మరీ ముందు చూపే తప్ప వెనక చూపు లేదు బావగారు. ఇప్పుడు పోలీసులు ఫోన్ చేస్తాం రైటే, మాది 10,000 రూపాయలు పోయింది అంటాం రైటే, వాళ్ళు పట్టుకుంటాము అంటారు పట్టుకుంటారు కూడాను రైటే, కానీ దాంతో అయిపోయిందా? ఈ డబ్బు మీకు ఎక్కడి నుంచి వచ్చింది అంటారు. ఎక్కడదే ఉంటాయా, మందే కదటయ్యా, దానికి అకౌంట్ ఉందా? ఇది నల్ల డబ్బు, దాంతో డొంకంతా కదులుతుంది, మన గోడలు కదులుతాయి, పునాదులు కదులుతాయి, మన పేర్లు పేపర్లో పడతాయి, పెనాల్టీ 10,000 కావచ్చు, 10 లక్షలు కావచ్చు, ఇంకా దాటొచ్చు. 10,000 పోతే పని కానీ ఫోన్ చేయ ఆపి చేయని, మళ్ళీ ఎప్పుడు తింటామో ఏమో. నా తల్లని వేసుకో. నా తల్లి అసలు ఇదంతా మహాతల్లి పుణ్యం రా. ఏ మహాతల్లి రా? పరశు మహాతల్లి. ఏంటి పరశు మహాతల్లి? అదే పర్సులోంచి డబ్బు తీసిచ్చిందే ఆ మహాతల్లి. ఏ పర్సు, ఏ డబ్బు, ఏ మహాతల్లి? అదంతా తర్వాత చెప్తారా, ముందు నువ్వు తిను. నువ్వు నిజం చెప్పకపోతే నేను తిను. పర్సు కొట్టేశాను రా. ఆగు చూడు, ఇందులో ఎంత డబ్బు ఉందో అంతా తీసుకున్నానా? 100 రూపాయలు మాత్రం వాడుకున్నాను. నిజంగా దొంగతనం చేయాలనుకుంటే ఈ డబ్బంతా వాడేసుకోవచ్చుగా. ఇందులో నేను చేసిన పెద్ద తప్పేమిటి? అవసరానికి 100 వాడుకున్నాను. 100 అయినా 1,000 అయినా 100,000 అయినా దొంగతనం దొంగతనమే. నిన్న భగవంతుడు కూడా మార్చలేదు. అయిపోయింది, ఇది అయిపోయింది. ఈ ఒక్కసారికి తినరా, పర్సులో అడ్రస్ ఉంది, నేను తీసుకెళ్ళి ఇచ్చేస్తాగా. మహా ఇచ్చేవాలే ఇవ్వ. అరే తిని వెళ్ళరా. వెళ్ళిపోతాడు పెద్ద సత్యహరిశ్చంద్రుడు. నువ్వు మార్చుకుంటే మార్చుకో, నీకోసం నేను ఎందుకు మార్చుకోవాలి? నీ తినేది కలిపి అంతా నేనే తినేస్తాను. మూడు రోజులుగా వాడు తినలేదు. వాడు తినకుండా నేను ఎలా తినేది? అసలు ఈ పొరపాటు వేడిది కాదు, ఆ శ్రీరామచంద్రుడిది, ఆ హరిశ్చంద్రుడిది, ఆ మహాత్మా గాంధీది. అమ్మారో అమ్మారో, మీ బ్యాగ్. నా బ్యాగ్, నా బ్యాగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అవును, ఈ బ్యాగ్ మీకెలా దొరికింది? పొరపాటున మా ఫ్రెండ్ తీసుకొచ్చాడు. దట్స్ ఆల్ రైట్. చూడండి, దానిలో మీ డబ్బు ఉంది. అంతా కరెక్ట్ గానే ఉండండి. కరెక్ట్ కదండి, 100 రూపాయలు తక్కువగా ఉంటుంది. తెలియక నా ఫ్రెండ్ వాడుకున్నాడు. పర్వాలేదండి, ఇది కూడా తీసుకోండి. ఎందుకండి? ప్రెజెంటేషన్. నో నో, 100 వాడుకున్నందుకు సిగ్గుపడుతున్నాను, నాకు ఉద్యోగ రాగానే తెచ్చిస్తాను. ఏమిటి, మీకు ఉద్యోగం లేదా? లేదండి, ట్రై చేస్తాను. మీరు ఎంతవరకు చదువుకున్నారు? బిఈ గోల్డ్ మెడలిస్ట్. బిఈ గోల్డ్ మెడలిస్టా? ఎస్ మేడం. వస్తానండి. సారీ, మీ విజిటింగ్ కార్డ్. థ్యాంక్ యూ. రైట్. అమ్మాయి, డాడీ, డాడీ బ్యాగ్ డాడీ దొరికిందా? మొన్న 10,000 ఇదిగో డాడీ. లెక్క పెడతారండి డాడీ, అందులో 100 తక్కువైంది. 100 ఎలా పోయిందమ్మా? పోతే పోయింది కదా 100. ఇది కూడా తీసుకుని వెళ్ళాను. పాప అబ్బాయి వద్దని వెళ్ళిపోయాడు. వద్దన్నాడా? వెరీ నైస్ బాయ్, ఎలా బతుకుతాడే ఉంటానమ్మా. Oh.
అబ్బా బ్రహ్మాండంగా ఉంది కోడి, ఫస్ట్ క్లాస్. ఏమిటి అలా చూస్తున్నావు? నువ్వు తినకపోతే నేను కూడా తిని మానేసి పడి ఉంటాను అనుకున్నావా? అదేమైంది? శుభ్రంగా తిన్నాను. అర్జున్, ఎంత మంచి మనసు ఇచ్చిన ఆ భగవంతుడు, నీకెందుకు ఇంత చిన్న బుద్ధి ఇచ్చారు నాకు అర్థం కావట్లేదు. తెలిసి ఎవరి నోటి దగ్గర కూడు తీయకూడదంటారు. ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ సారీ కృష్ణ. నాకు తెలుసు నువ్వు తినలేదని. నేను లేకుండా నువ్వు తినలేవని కూడా నాకు తెలుసు. ఐఎమ్ సారీ. కంట్రోల్ రేటు 30 సరేనయ్యా. ఇన్నాళ్ళు మేము గొడవల్లో పెట్టి దాచి ఉంచినందుకు మరి అంత వేసుకోవాలి కదా? బొంబాయిలో 90 నూట్రా ఎత్తురా. మిమ్మల్ని కాదండి, ఉండరా మీరు. 90 అక్కడ కొని ఇక్కడికి తీసుకొచ్చి అమ్మి చూడండి, ఈ బద్దలైపోతుంది రేటు. ఎన్ని బస్తాలా? ఎన్ని బస్తాలైనా పంపుతాను. 1000 బాపురా. అబ్బాయి వచ్చాడు, తర్వాత మాట. ఏంటండి అర్జెంట్ అమ్మ టెలిగ్రామ్? నువ్వేమేం గొప్ప పనులు చేస్తున్నావో తెలుసుకుందామని. ఏంటండి? అవునరా, నేను సంపాదించిన ఆస్తి నీ కోసం తిరిగి అమ్మేయలేక బాధ. వాటడి ఏమిటి నువ్వు అంటున్నది? నువ్వు చీటికి మాటికి 10,000 పంపు, 15,000 పంపుకొని టెలిగ్రామ్లు ఇస్తుంటే ఇక్కడ నాకు బద్దలైపోతుంది. మరి నువ్వే కదా నేను బొమ్మ పంపించావు. రైటేరా యదవా, ఇక నీ మీద పోలీస్ కేసులు తగులడ్డాయి కనుక అక్కడ దూరంగా ఉంటే మంచిది. నేనే పంపారు. నేను ఖాళీ కొంట ఇస్తున్నాక అమితాబ్ బచ్చన్ క్రైమ్ పిక్చర్ ప్లాన్ చేసింది అడి. ఆ రేఖ కాల్షీట్ కోసం తిరుగుతూ వద్దు. మనకి ఎవ్వరి కాల్షీటు వద్దు. మనకు బంగారు రేఖ ఉంది, నీ కాల్షీట్లు దాన్ని. నీ మరదలు జ్యోతి ఇంకా పెరగలేదా? నీకోసం అవ్వకుండా అలా ఆఫ్ చేశాం. మంచిగా దాని చుట్టూరు తిరుగు, నీ దారిలోకి తెచ్చుకో, ఆ తర్వాత పెళ్లి చేసుకో. జ్యోతి దగ్గరకు తొందర పడ్డా ఉంటే గో మాసిపోద్ది. ఇలా క్రైమ్ జ్యోతి. హాయ్. ఏమిటిదే? అదే రేపు పెళ్ళయ్యాక ఈ గదిలో ఇదే మంచం మీద ఇంతకన్నా క్లోజ్ ఉండాలి కదా, అందుకని ఒక్కసారి రిహార్సల్ చేసేద్దామని. అది కాదు అంకుల్, నేను చెప్తాను. యథోపన్లు వీడను, సభ్యతా సంస్కారం లేని వాడితో ఏం చేసావురా? అమ్మాయి గదో అమ్మాయి గదో ఏదో పొరపాటు చేసి పొరపాటు కాదు బావా. కంటి కనబడితే ఏమిటి బావా? ఏమిటి ఆవేశం? అయితే అమ్మాయి సిన్సియరే, అబ్బాయి కూడా సిన్సియర్రే, కానీ లోకం సిన్సియర్రా? వీళ్ళు గదిలో ఉండడం చూస్తే లోకం ఏమనుకుంటది? ఇప్పుడు నువ్వు నేను ఉన్నాం, మనం ఎలా బతుకుతున్నాం? కృష్ణార్జునులా బతుకుతున్నాం. దానికి ఏమన్నా మర్చొస్తే మళ్ళీ బతకగలవా? అమ్మాయి నీ బాధ నాకు తెలుసు, నువ్వేం బాధపడు. పెద్దోని చెబుతున్నాను, వెళ్ళి పడుకో బావా. ఒక సెకండ్. సెకండా? ఎందుకు? ఎందుకంటే బావా, ఈ రోజుల్లో ఏ తండ్రి ఏ కొడుకుని ఇలా కొట్టగలడు, ఏ తండ్రి ఏ కొడుకుని ఇలా కండిషన్ లో పెట్టగలడు. నువ్వు సెకండ్ వస్తా. అయితే అయితే ఏడుతో పడుకున్నావా? ఆయన కొడితే తిరగబడాలి కానీ నువ్వు కూడా కొడతావా? అయితే నువ్వు చేసిన పనికి నువ్వు ఎదవ అయ్యో, అది రైట్ అంటే నేను ఎదవం అయిపోతాను. అప్పట్లో కనుక నేను కలగ చేసుకున్నాను కొట్టలేదనుకో, సత్యం బాగా రెచ్చిపోయింది, గాడు చేతులు ఇచ్చేసేవాడు. అయినా ఆ అమ్మాయితో కొంచెం ఇదిగా ఉండరా అంటే మరీ గారికి ఇదిగా ఉంటావా? ఇవే నేను చెప్పాను. ఏమని చెప్పాను? మంచిగా ఉండమన్నాను కానీ భర్తనక్క మన్నామా? హలో మీరా, ఉద్యోగం దొరికిందా? లేదండి. ఇంత దొరకలేదా? ఏమండి చేయండి. ఎందుకండి? వేయమంటుంటే. ఎందుకండి? ఉద్యోగం కోసం ఎక్కడెక్కడ తిరిగారు? ఎక్కడ తిరగలేదు అని అడగండి. ఈ చేయకూడదు వేయండి. ఎందుకండి? ఎవరైనా చూస్తారండి? వేయమంటుంటే. ఎవరైనా చూస్తే బాగుండదండి. ఏమండి అక్కడ ఎవరో చూస్తున్నారండి? వారు చూడాలనండి మిమ్మల్ని చేయమన్నాను. అతను ఎవరండి?
వాడకు చోట్లేండి, మాకు బాగా కాల్చున్నాడు. వాడిని ఇచ్చి నాకు అంట కట్టాలని వాడి బాబు మా నాన్న కలిసి ప్లాన్ ఇస్తున్నారు. ఏదో ఒకటి మాట్లాడండి. ఏదో ఒకటి మీకు ఏమి చెప్పండి. వచ్చా చూడండి. ఇప్పుడు అర్థమైంది అసలు వ్యవహారం. ఎవరెత్తనం చెప్పా? నా బాయ్ ఫ్రెండ్. ఏంటి అని చెప్పండి, వీడొక పిచ్చోడు, వీడికిచ్చి కట్టబెట్టాలని మా నాన్న ఉద్దేశం. ఏమండి, మీరు చేసిన సహాయానికి ప్రతిఫలం ఏమిటో తెలుసా? మీకు నేను ఉద్యోగం ఇప్పించడం. సారీ అండి, ఒకరి సిఫార్సు మీద ఉద్యోగం సంపాదించడం నాకు ఇష్టం లేదు. వస్తానండి. ఏంట్రా అది, ఏంటి కథ? ఏలేదే, అంతా నేను చూస్తూనే ఉన్నాలే ఓయ్. మొత్తం మీద ఈ అమ్మాయికి మనకి ఏదో పూర్వజన్మ సంబంధం ఉందిరా. మొన్న నేను పర్సు కొట్టేశాను, ఇప్పుడు నువ్వు మనసే కొట్టేశావు. అదే లేదురా, అదే లేదు. సర్లే ఓయ్, నేను పర్సు కొట్టేసినందుకు నువ్వు పనిష్మెంట్ ఇచ్చావు, ఇప్పుడు నువ్వు మనసు కొట్టేసినందుకు పనిష్మెంట్ ఏమిటో తెలుసా? అయ్యో రామ, ఆ అమ్మాయి ఓకే అంటే మాంగళ్యం తంతునా నేనా చూస్తే మనల్ని పట్టు తంతారు. పద పద పద. బ్రదర్, నువ్వు నడుస్తుంది, నేను ఇప్పుడే వస్తాను. ఇదో ఇదో క్యారేజీ, ఫోన్ చేద్దాంరా. క్యారేజ్ ఎక్కడదరా? మన పక్క వాటాల్లో గడియారలో వెంకటరామయ్య లేడు, వాళ్ళ ఆవిడ పంపించింది. ఆవిడ మనకెళ్ళి పంపించిందా? మనం 4 రోజులుగా ఫోన్ చేయలేదు కదా. అవును, ఆ విషయం ఆవిడకి వెళ్ళి తెలుసు. నేను చెప్పానుగా. ఎందుకు చెప్పారా? ఎందుకు రా, కదా ప్రశ్న. నేను రా, కూర్చో, ఫోన్ చేద్దాం, కూర్చో. నమస్కారం వెంకటరామయ్య గారు. నమస్కారం. చాలా థ్యాంక్స్ అండి. ఎందుకు? ఎందుకేమిటండి, మీ భోజనానికి, మీ క్యారీర్కి. మా భోజనం మా క్యారీర్? అవునండి, మేము 3 రోజుల నుంచి భోజనం చేయట్లేదని తెలిసి మీ భార్య గారు జాలిపడి క్యారీర్ పంపించారు. ఎన్నాళ్ళైందోనండి కోడిగురు తిని. అద్భుతంగా ఉందనుకోండి. కోడిగురు? కోడిగురు సరేనండి, కొబ్బరి పత్ర చేశారండి, మాటలో చెప్పలేము. కొబ్బరి ప అది సరే అనుకోండి, మరి పాయసం చేశారండి, సూపర్. అక్షరాలను నిజం అండి. ఎలా అర్జున్? అర్జున్ ఎక్స్క్యూజ్ సార్. కోడికి కూరా, మరి పచ్చడ, పాయసం, నాకు పప్పు మెతుకులు, చార్నీళ్ళు. నేను బొమ్మం దాటగానే తలదుబ్బు కోడాలు, జడలు వేసుకోవడాలు, చీర సింగారించుకోవడాలను. ఎందుకే? ఎందుకేంటండి? పని అయిపోయింది, స్నానం చేసి తలదూకుంటున్నాను. తలదూకుని ఏం చేద్దాము అని? ఏం చేస్తాను, ఇంట్లోనే ఉంటాను. ఇంట్లో ఉండడానికి తలదూకోవడం ఎందుకు? ఏమిటండి మీ అనుమానాలు? మీరు అనుమానాలు? నిన్నటిదాకా అనుమానాలనే, ఇప్పుడిప్పుడే నిజాలు బయటపడుతున్నాయి. ఏమే? నాకు మధ్యాహ్నం ఏం కూర వేసి పెట్టావు? ఏం కూర వేసి పెట్టాను? వండిన కూర. అదే ఏం కూర అని అడుగుతున్నాను. తోటకూర పప్పు. మరి వండిన కోడి కూర ఏమైంది? కోడి కూర నేను ఇప్పుడు ఉండానండి. ఆహా, నేను ఎప్పుడు ఉండాను. మరి పాయసం? అది చేయలేదండి. మరి మొలకాల పులుసు? అవన్నీ నేను చేయలేదండి. కొబ్బరికాయ పచ్చడి? రావు రావు, అవన్నీ నేను వండలేదండి. భార్య రూపవతి శత్రువు అన్నారు కాదే? భార్య ఎవరు మతి శత్రు అని నేను అంటున్నాను. నీకు నాకు వయసు తేడా ఉండబట్టే కదంటే నువ్వు ఆ కూరగొంకల మీద అలా మోది పెంచుకుంటున్నావు. ఎందుకంటే పాపం మాట్లాడ్డా? పాపం చేసింది నువ్వా, నేనా? వాళ్ళకేమో కోడి కూరలు, పాయసాలు,
పులక్కాడ పులుసులు, కొబ్బరికాయ పచ్చళ్ళు, నాకేమో ఆకుకూర ఈగుడ్లు, గోంగూర పచ్చళ్ళు, వంకాయ, తాటికాయ, గుమ్మడికాయ. నిన్ను మొక్క మొక్కలు చేస్తానే. ఏమండి ఏమండి, ప్లీజ్ స్టాప్ ఇట్. ప్లీజ్, మీకు అనవసరం. అది కదండి పాపం. అది కాదు ఇది కాదు, నేను నడవను ముందు బయట. కాస్త నా మాట వినండి. ప్లీజ్, దిస్ ఇస్ అబ్సల్యూట్లీ మై ఫ్యామిలీ అఫైర్. ప్లీజ్ గెట్ అవుట్. ప్లీజ్ గెట్ అవుట్. ఆల్ రైట్, గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. ఆల్ రైట్, ఐ సెడ్. స్టూపిడ్ రాస్కల్స్. చూసారుగా ఈరోజు, ప్రతిరోజు ఇదే నా కాపురం, ఇదే నా బ్రతుకు. నన్ను ఎలాగో వదిలించుకోవాలని కట్నం ఇవ్వక్కర్లేదు కదండి. రెండో పెళ్లివాడైనా ఈయనకిచ్చి కట్టు పెట్టారు మా వాళ్ళు. ఆయనకు వయసు మళ్ళింది కాబట్టి ప్రతి నిమిషం నా మీద అనుమానం. నిజంగా ఆ క్యారియర్ గురించి, మీరు చేసిన భోజనం గురించి నాకేమీ తెలియదండి. ప్రతిరోజు ఏదో ఒకటి ఇలాంటివి తెచ్చి పెట్టి నన్ను చావబాడుతూ ఉంటారు. క్యారియర్ మీరు పంపించలేదమ్మా? అయితే పాపం తప్ప అయింది కూడా కాదమ్మా. మేము ఆకలితో ఉండటం చూడలేక మీరు క్యారీర్ పంపించారని మా అర్జున్ నాతో చెప్పాడు. ఆ మాట నేను నమ్మ ఆయనతో చెప్పాను. తప్పు మొమ్మాటికి మాదేనమ్మా. వెంకటరామయ్య గారితో నేను మాట్లాడతాను నా మాట. నన్ను నీ అన్నగా భావించుకు. నీ సంసారం చక్కబెట్టారు నేను చూస్తాను రామ్మా. వెంకటరామయ్య గారు చూశారా, మీ తొందరపాటు వల్ల, మీ అనుమానం వల్ల మీ భార్య చచ్చిపోతే మీరు ఎంత నష్టపోయేవారు. నిజంగా ఈవేళ జరిగిందని బాధ్యత అంతా మాది. నాలుగు రోజుల పాటు పస్తులు ఉండటం వల్ల బహుశా అర్జున్ ఎక్కడి నుంచో ఆ క్యారీర్ తీసుకొచ్చి మీ భార్య గారు ఇచ్చారని చెప్పుకుంటాడు. అది నేను మీతో చెప్పాను, అది నమ్మి మీరు ఆవిడ కొట్టారు. చూడండి, మీరు అనవసరంగా అనుమానాన్ని ప్రాధాన్యత ఇస్తున్నారు. మీకు వయసు మళ్ళిందని, ఆమెకు తగిన భర్తను కానని మీలో మీరే మొదలు పడుతున్నారు. అనవసరంగా అనుమానం పడుతున్నారు. కొన్నాళ్ళ పాటు అనుమానాన్ని దూరంగా ఉంచండి. మీ భార్యలో మీరు దేవతను చూస్తారు. నా మాట నమ్మండి ప్లీజ్. రామ్మా. కృష్ణ నిలబడ్డావేంటరా? నేను నువ్వు తీసుకొచ్చిన క్యారీర్ ఎక్కడిది? నిన్న నువ్వు తీసుకొచ్చిన క్యారీర్ ఎక్కడిది? అది వాళ్ళదే. నిజం చెప్పు, వెంకటరామ గారు భార్య ఇచ్చిందేనా? ఆకలికి తట్టుకోలేక, ఇవాళ ఆకలి తట్టుకోలేక అబద్ధం చెప్పావు. రేపు అలవాట్లు మార్చుకోలేక ఏమైనా చేస్తా. సారీ అర్జున్. గాలికి ఎగిరే గాలిపటాన్ని చెట్టుకు కట్టేస్తే ఆగిపోతుంది అనుకుంటా నా తెలివి తక్కువతను. దారాన్ని తెంచుకునే సరే అది పైకి వెళ్ళిపోతుంది. దాని అంతటా అయితే ఏ చెట్టుకైనా తగులుకునే ఆగాలి, లేదా గాలి ఉధృతాన్ని తట్టుకోలేక చిరుగైనా కింద పడిపోవాలి. ఏ అనుభవం అయితే నీకు ఈ జీవితాన్ని నేర్పిందో, ఆ అనుభవం ఎదురు తిరిగి నీకు ఎదురుపడటం నేర్పితే తప్ప నువ్వు మారు. నిన్ను మార్చాలనుకోవటం, మారితే నీతో కలిసి బ్రతకాలనుకోవటం నా అవ్వేక్. ఆగు. నువ్వు అన్నట్టు నాలుగు రోజులు తిరిగాం, తీవ్రంగా ప్రయత్నించాం. ఉద్యోగం దొరికిందా? లేదు. లేదు, కనీసం దొరుకుతుందన్న ఆశ నా కలిగిందా? అడ్డదారులు వేయటం చాలా తేలిక అర్జున్, రహదారులు వేయటానికే చాలా టైం పడుతుంది. క్షమాపడాల్సి వస్తుంది. పడతాం, కానీ ఫలితం దక్కకపోతే? నాటిన ప్రతి విత్తనం మొక్క కాదు. కానప్పుడు అనవసరంగా ఎందుకు శ్రమ పడాలి? అర్జున్, దేవుడు ఉన్నాడనుకునేవాడికి రాయిలో కూడా దేవుడే కనిపిస్తాడు. దేవుడే లేడనుకున్న వాడికి దేవుడు కూడా రాయిలాగానే కనిపిస్తాడు. అయినా నేను నీతో వాదించలేను. వస్తా. దిస్ ఇస్ కాల్డ్ ఎస్కేపిజం, తప్పించుకు పారిపోవటం. ఎస్, యువర్ రైట్, యువర్ రైట్ అర్జున్. నేను ఎస్కేపిస్ట్ని, నేను తప్పించుకు పారిపోయే మనిషిని. నీతి ధర్మం ఎక్కడుండవో అక్కడి నుంచి నేను ఎప్పుడూ తప్పించుకుంటాను. అంటే ఈ ప్రపంచంలో అంతా నీతిగాను ధర్మంగాను బ్రతుకుతున్నారంటావా?
పశువులు గడ్డి తింటున్నాయి కదా అని మనుషులు కూడా తినలేరుగా. అలానే తినకుండా ఉండలేరుగా. నీతి కోసం పస్తులు చావలేరుగా. అవసరమైతే చావాలి, తప్పదు. ఓకే, చస్తాను. కానీ నీ నీతి కోసం కాదు, నీ ధర్మం కోసం కాదు, నీకోసం. నీ నీతి మీద, నీ ధర్మం మీద నాకు నమ్మకం లేదు. నీ మీద నాకుంది. కానీ కృష్ణ, నీతికి అవినీతికి, ధర్మానికి అధర్మానికి మధ్య ఈ సృష్టి పుట్టినప్పటి నుంచి పోరాటం జరుగుతూనే ఉంది. చివరికి అవినీతి నెగ్గుతుందని నా నమ్మకం, నీతి నెగ్గుతుందని నీ నమ్మకం. దానికి ఓ గడువు కావాలి. ఈ రోజు నుంచి తిన్నా తినకపోయినా పస్తులుండైనా సరే 15 రోజులు ఉద్యోగానికి ప్రయత్నిద్దాం. ఫలితం దొరకకపోతే మనసు పెట్టి ప్రయత్నిస్తే 15 రోజులు అక్కర్లేదు, 10 రోజులు చాలు. ఏదో ఒక ఉద్యోగం దొరుకుతుంది. ఓకే ఓకే, నీ నమ్మకం నీకుంది. 15 రోజులు నువ్వు చెప్పినట్లు నీతోనే ఉంటాను, నువ్వు చెప్పింది అలా చేస్తాను. ఈ 15 రోజుల్లోనూ ఉద్యోగం దొరికితే నీ దారికి నేను వస్తాను, దొరక్కపోతే నువ్వు నా దారికి రావాలి. దొంగతనాలు చేయాలి, దోపిడీలు చేయాలి, నేను చెప్పినట్లు అలా వినాలి. ఓకే ఓకే, డన్. ఏమంటుందిరా నీ నీతి? నీళ్లు తాగమంటుందా? దేవుడు ఉన్నాడు అనుకున్న వాడికి రాయిలో కూడా కనిపిస్తాడన్నావుగా. నాకు ఆకలిస్తుంది. ఈ రాయిలో దేవుడు ఉంటే పిలువు, అన్నం పెట్టమను. అడుగు, వచ్చాడు నీ దేవుడు. నేను దేవుడు బాబు, మీరే మా ఇంటి దేవుళ్ళు. బాబు, ఈవేళ నా మ్యారేజ్ యూనివర్సిటీ. యూనివర్సిటీ కాదండి, యానివర్సరీ. అదే యానివర్సిటీ బాబు. యానివర్సిటీ కదండి, యానివర్సరీ. సరే బాబు, సరే బాబు. ఇవాళ మీ చెల్లి మేడలోకి ఏం తెచ్చిందో చూడండి. చూపించా ఎలా దాచుకుంటావు. ఈ రోజు మీ ఇద్దరు మా ఇంటికి భోజనానికి రావాలి. అలాగే పదండి. చూసావా దేవుడు వచ్చాడు? పిచ్చోడ, ఆయన వెంకటరామయ్య గారా. దేవుడు ఎప్పుడు దేవుడు రూపంలో రాడురా, ఏదో ఒక రూపంలో వచ్చి చేయాల్సిన చేసి వెళ్ళిపోతారు. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ ఎస్కేపిజం. ఓకే, నువ్వు ఇప్పుడు ఆకలి మీద ఉన్నావు, నేనేం చెప్పాను నీకు అర్థం కాదు. ఏంట్రా బాబోయ్, నేను వెళ్ళను రోయ్. బాలరా బాబు, రామాయణం భారతం. ఎవడప్పా సమ్మని కొనుకుతూ తిరిగేవు రామ చిలక. ఎవడప్ప సమ్మని కొనుకుతూ తిరిగేవు అందాలు నీ సొంతమా, అవి నాకు చెందాలంటే పంతమా. అందాలు నీ సొంతమా, అవి నాకు చెందాలంటే పంతమా.
కోల కళ్ళల్లు నేర్చుకోవాలి గోపాలతో నిక్కు కోటేరు నీ ముక్కు నా దిక్కు కావాలి కోలాడమాడేటి నీ కోల కళ్ళల్లు నేర్చుకోవాలి గోపాలతో నిక్కు కోటేరు నీ ముక్కు నా దిక్కు కావాలి మన్మథములక జన్మకు చిలక పలికిందంటే పంచమా వెళ్తున్నానని చెప్పారు ఆ తర్వాత నేను కలిసడలేదో తెలీదు నీ దగ్గర డబ్బుందో లేదో తెలీదు నువ్వేమయ్యావో తెలీదు అమ్మ కంగారు విడిపోయి బంగారు తాత నుంచి పంపించింది స్టేషన్ లో దిగాక తాత ఏవాడో తెలీదు ఇందులో ఇద్దరు దొంగ సచ్చిన వాళ్ళు వచ్చి మాకు అడ్రస్ తెలిసి మేము తీసుకెళ్తామని చెప్పారు ఆ తర్వాత ఏమవుతుందిరా అంతా మామూలే వాళ్ళు మోసం చేయబోటం హీరో రంగంలోకి దిగటం వీళ్ళని తనటం హీరోయిన్ సేవ్ చేయటం ఆ తర్వాత చేరవలసిన చోటుకి చేర్చటం గుడ్ థాంక్ యూ కనీసం నువ్వు ఒక ఉత్తరమైన రాయొచ్చు కదా ఉత్తరం రాయిపోటంటే మా రాశానుక ఎప్పుడు ఎప్పుడా సరే నువ్వేగా పోస్ట్ చేసావు ఎప్పుడు ఎప్పుడేంట్రా వారం రోజుల క్రితం నీకు ఉత్తరం ఇవ్వాలా అర్జెంటుగా పోస్ట్ చేయమని చెప్పానా ఆ రోజు నేను ఏం ప్యాంట్ వేసుకున్నాను గాడిది గుడ్డు ప్యాంట్ వేసుకున్నావు మర్చిపోయావు అనమాట పోన్లేమ్మా నేను చూడాలనిపించింది కళ్ళలో కూడా వచ్చావు నాకు కూడా వచ్చింది కళ్ళలో అంటే అదే మీరిద్దరూ కలిసి కళ్ళకి వచ్చారు అన్నయ్య వీళ్ళకి కాళ్ళు ఇక్కడికి రండి అన్న వడ్డిస్తాను అన్నవా ఆహా అక్కర్లేదమ్మా తినే వచ్చాం ఎక్కడ హోటల్లో ఏ హోటల్ రా ఉడిపే బ్రాహ్మణ హోటల్ అవునమ్మా బ్రాహ్మణ హోటల్ శనివారం కదా నాకు తెలిసిందే మీరు తిన్నారో లేదు ఆయన అన్నయ్య మీరు ఉద్యోగం చేయడానికి వచ్చారా లేక పస్తులు ఉండడానికి వచ్చారా గొప్పగా అడిగావు మధ్యలో ఏమంటాయి పనకల పుడకల ఏంటి ఏంటి మధ్యలో అన్నయ్య వీళ్ళు కాళ్ళు ఇక్కడికి రండి కదమ్మా తినే వచ్చాం వెళ్ళమంటుండే సారా సారా సలం అన్నయ్య ఎన్నడు ఇలా పస్తులు ఉంటారు తప్పదమ్మా అన్నం తినాలి అనుకున్నప్పుడు ముందు ధాన్యాన్ని బియ్యం చేయాలి ఆ బియ్యాన్ని వండాలి ఆ తర్వాత అలాగే ఏదైనా తినాలి అనుకున్నప్పుడు ముందు శ్రమపడాలి తప్ప వాసంత ఎంత బాగా మాట్లాడుతుందిరా ఏ మాటలు రావనుకున్నావా తిన్నప్పుడు అనుకున్నాగా మాటలు రావని నువ్వు అనుకున్నావా నేను అనుకోలేదు వాసంతికి నువ్వంటే చాలా ఇష్టం రా చెల్లెలకు అన్నయ్య అంటే ఇష్టం ఉండదా మరి నేనంటేను రాయ్ కళ్ళు మూసి పడకా పడకా రై మీ అమ్మని కూడా ఇక్కడ రప్పించేస్తే బాగుంటుందిరా ఏమ్మా వాసంత ఇక్కడే ఉండిపోతుంది రాయ్ నోరు మూసి పడుకుంటారు లేదా పడకా కబుర్లు చెప్తున్నాడు కబుర్ నాకు కూడా ఓ చెల్లి ఉంటే ఎంత బాగుండేదిరా
ఎందుకు? నా చెల్లెల్ని నీకిచ్చి పెళ్లి చేసేవాడిని, నీ చెల్లెల్ని నేను చేసుకునేవాడిని. చాలుగా నోరు ముసు పడుకోరా. పడగా రే వాసంతి. చెప్పడగా వాసంతి లేదు, వాసంతి లేదు, ప్రేమాయణం వస్తుంది, ప్రేమాయణం. బంగారు బాల పిచ్చుక నే చూపులతో నన్ను గిచ్చక గుంది పచ్చిక చేసుకో మచ్చిక మురిపాల ముద్దు ముచ్చిక అరే దుగు 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 మురిపాల ముద్దు ముచ్చిక అరే దుగు 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 బంగారు బాల పిచ్చుక ఈ మాటలతో పొత్త పుచ్చక మా పటేళ బెత్తగా మల్లె పూలు గుత్తగా మన సింబు నాకు మచ్చుగా అరదుగు దుగు 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 మన సింబు నాకు మచ్చుగా అరదుగు దుగు 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 వాళ్ళు తూపుల వంతెనేసి వంటి దూరం దాటకుంటే పిచ్చుకెగిరేగుడు మిగిలేనే బట్టలేం. బెస్ట్ ఆఫ్ లక్. బెస్ట్ ఆఫ్ లక్. ఏమండి
ఉత్తరం పోస్ట్ చేయలేదు కాబట్టే నువ్వు ఇక్కడికి వచ్చావు. అందుకే అందుకే పోస్ట్ చేయలేదు. కొంచెం ఉండండి అన్నయ్య. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నీ మరదలు? అవునమ్మా, పుట్టడం పుట్టడం మేము ఇద్దరు మొగుడు పెళ్ళాలిగానే పుట్టాం. చిన్నప్పటి నుంచి ఊళ్ళో వాళ్ళంతా మమ్మల్ని మొగుడు పెళ్ళాలనే అనేవాళ్ళు. ఎవరు? నీకు తెలియదులే, అప్పుడు నువ్వు చిన్నదానివి, ఇంత ఉండేదానివి. అందుకే ఇక్కడ నేను ఎవరన్నా పెళ్లి చేసుకుంటానేమోనని పరిగెత్తుకుని వచ్చేసింది. అయ్యో, ఈ మాటలు నమ్మకండి. ఈయన చెప్పేదంతా అబద్ధం. నేను మార్నింగ్ చూడటానికి వచ్చాను. రావటం ఆవంకతోనే వచ్చిందమ్మా, కానీ వచ్చింది నా కోసమే. ఇదిగో నాన్న ఉంటా ఏడుస్తాను. చిన్నప్పటి నుంచి తింటేనమ్మా ఏడుస్తూనే ఉంటుంది. ఇందాక మీ అన్నయ్య ఏమన్నాడు? మా చెల్లెల్ని చేసుకుంటే నువ్వే చేసుకోవాలరా, ఇంకెవరు చేసుకుంటారు అని అన్నాడా లేదా? సపోజ్ ఇప్పుడు నేను నిన్ను పెళ్లి చేసుకోలేదనుకో. ఏమిట్రా అప్పుడే వచ్చేసావు? ఇంటర్వ్యూ ఏ ఆఫీస్ నుంచి అన్నావు? పిల్వాల కంపెనీ మేనేజర్ ఉద్యోగం. అది ఎక్కడ ఉందన్నావు? అదే కుంభకోణం. కుంభకోణం. నేను సరాసరి ఎక్కడి నుంచి వస్తున్నాను? నీ కుంభకోణం నాకు అర్థమైంది. ఆ చెల్లెమ్మ నీ బట్టలన్నీ సర్దుకోమ్మా. దేనికి? ఏం లేదు, ట్రైన్ ఎక్కించి మా ఊరు పంపిద్దామని. ఎందుకురా, ఇంత వెంటనే పంపించాల్సిన అవసరం? నీ వ్యధవశాలు నాకు అర్థమైనాయి. సర్దుకోమ్మా, నీ బట్టలను సర్దు. ఏంటన్నయ్య, ఇంకో రెండు రోజులు ఉంచకూడదు. ముందు నేను అలాగే అనుకున్నానమ్మా, చూసిన తర్వాత అదేం ఎదుగునుకున్నాను. ఇక్కడే ఉండిపోతాను. తప్పమ్మా, అలా అనకూడదు. సరే నేను సత్తాను. నేను సర్దుకుంటాను. చెల్లెమ్మా ట్రైన్ టైం అవుతుందిరా. అర్జున్, అర్జున్ ఏరా, ఏమిట్రా పడితే? ఏమిట్రా హడావుడి, ఉద్యోగం వచ్చిందా? చూడు ఇక ఇంటర్వ్యూ కార్డు. 15 రోజుల్లో ఉద్యోగం వస్తున్నాను, డెఫినెట్ గా వస్తుంది. ఇంటర్వ్యూ వస్తే ఉద్యోగం వచ్చినట్టేనా? వచ్చినట్టేరా, వాళ్ళు అడిగిన క్వాలిఫికేషన్స్ మన దగ్గర ఉన్నాయి, తప్పకుండా వస్తుంది. రాకపోతే? చెప్పానుగా నీతో చేయగలుగుతానని. నీతో చేయగలుగుతాను, నువ్వు చెప్పిందిలా చేస్తాను. ఓకే ఓకే, 15 రోజుల్లో ఉద్యోగం వస్తున్నాను, డెఫినెట్ గా వస్తుంది. ఈ 15 రోజుల్లోనూ ఉద్యోగం దొరికితే నీ దారికి నేను వస్తాను, దొరక్కపోతే నువ్వు నా దారికి రావాలి. దొంగతనాలు చేయాలి, దోపిడీలు చేయాలి. చెప్పానుగా నీతో చేయగలుగుతానని. నీతో చేయగలుగుతాను, నువ్వు చెప్పిందిలా చేస్తాను. ఎవరో సార్, మా ఫ్రెండ్ కృష్ణకి రేపు మీ ఆఫీస్ లో ఇంటర్వ్యూ ఉంది, మీరు ఉద్యోగం ఇవ్వాలి. నథింగ్ డూయింగ్, గెట్ అవుట్. ఉద్యోగానికి ఇంటికి వచ్చేది వెళ్ళా. ఏమిటయా? హాయ్ బాబు, దీన్ని తీసుకొచ్చావా? మా ఆవిడ చూస్తే చంపిస్తుందయా. ఇస్తారు బాబు, ఉద్యోగం తప్పకుండా ఇస్తారు బాబు. అలా రా దారి, ఇది పేరు. రేపు పాటికి ఉద్యోగం రావాలి బాబు. అర్జున్, మై డియర్ ఫ్రెండ్ అర్జున్, ఇప్పుడేమంటావురా? మొట్టమొదటి రోజులు అవినీతికి అన్యాయానికని, చిట్ట చివరి రోజులు నీతికి న్యాయానికని అప్పుడే చెప్పాను. టుడే ఇస్ ద 15th డే, దట్ మీన్స్ ద లాస్ట్ డే, దట్ మీన్స్ ద లాస్ట్ అవర్, దట్ మీన్స్ ద లాస్ట్ మినిట్. న్యాయం ధర్మం గెలిచింది, మనకు ఉద్యోగం వచ్చింది. ఇది అపాయింట్మెంట్ ఆర్డర్ మ్యాన్. ఎక్కనైనా నువ్వు నమ్ముకున్న అడ్డదారి చెడ్డదని ఒప్పుకోవాలి. ఈ రోజు నుంచి నీ దారి మార్చుకోవాలి. నేను చెప్పిందలా వినాలి, చెప్పినట్టు చేయాలి. ఓకే?
ఏమిట్రా ఏమిట్రా నవ్వు? పిచ్చి పట్టినా? పిచ్చి పట్టడం కాదురా, నీ అజ్ఞానానికి అవివేకానికి నాకు నవ్వు వస్తోంది. ఈ ఉద్యోగం నీ డిగ్రీ వల్ల, నీ శక్తి సామర్థ్యాల వల్ల, నీ మేధాశక్తి వల్ల, నీ గొప్పతనం వల్ల వచ్చిందనుకుంటున్నావా? మరి ఏంట్రా వెరినవ్వు నువ్వు? ఈ ఉద్యోగం నువ్వు ఏ అడ్డదారి తప్పంటున్నావు, ఆ అడ్డదారి తొక్కటం వల్లనే నీకు వచ్చిందిరా. 15 రోజులు కనుక నీకు ఉద్యోగం రాకపోతే నువ్వు అప్సెట్ అయిపోతావని, నా దారి తొక్కలేక బాధపడతావని, నాతో చెయ్యి కలపలేక నీ దారి మార్చుకోలేక సతమతమవుతూ ఏ ఆత్మహత్యో చేసుకుంటావని భయపడి రాత్రికి రాత్రే నేను వెళ్ళి ఆ కంపెనీ మేనేజర్ని అవినీతి దారిలో బ్లాక్మెయిల్ చేసే నీకు ఉద్యోగం సంపాదించి పెట్టానరా. దట్స్ హౌ యు గాట్ ద జాబ్. కావాలంటే వెళ్ళి నీకు ఉద్యోగం ఇచ్చిన ఆ మేనేజర్నడు నాకు ఈ ఉద్యోగం ఎలా వచ్చింది అని. వాడేం చెప్తాడో విను. ఆ తర్వాత నా దగ్గరకు రా, 15 రోజులు గడువు పెట్టుకున్నాం. ఈ 15 రోజుల్లో నువ్వు నమ్ముకున్న దారిలో ఉద్యోగం రాలేదు, నేను నమ్ముకున్న దారిలోంచే నీకు ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు చెప్పరా, నువ్వు నా దారిలో నడవాలా, నేను నీ దారిలో నడవాలా? కమాన్ కమాన్ టెల్ మీ మై ఫ్రెండ్, టెల్ మీ. ఈ ప్రపంచంలో నీతి కోసం పాటుపడ్డ వాళ్ళు చాలా తక్కువరా. వాళ్ళందరి చరిత్రలో ట్రాజడీలే. వాట్ అబౌట్ ది గ్రేట్ హరిశ్చంద్ర? వాట్ అబౌట్ లార్డ్ శ్రీరామచంద్ర? వాట్ అబౌట్ మహాత్మా గాంధీ? అన్ని ట్రాజడీలే. అందుకే మై డియర్ కృష్ణ, బ్రతికితే కృష్ణుల్లా బ్రతుకు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో, ఎప్పుడు ఎక్కడ ఏది చేయాలో సమయాన్ని బట్టి మనుషులను బట్టి చేయి. అదే ఈ ప్రపంచంలో సరైన మార్గం. చెప్పండి చెప్పండి అర్జున్. ఇప్పుడు అర్థమైందిరా, నా ఆశయాలను ఎలా దెబ్బ కొట్టాలని నువ్వు ప్రయత్నం చేస్తున్నావు. అర్జున్, ఒకరినొకరు మోసం చేసుకోవడం వరకు వచ్చిన తర్వాత ఇక మన ఇద్దరం కలిసి ఉంటాం అనవసరం. నా దారి నేను వెళ్తాను, గుడ్ బై. అది కాదురా, నిన్ను మోసం చేయటం నా ఉద్దేశం కాదు. ప్రపంచం ఇది, ఇలా ఉంటేనే తప్ప ఈ ప్రపంచంలో బ్రతకలేమని చెప్పడం కోసమే ఈ పనిచేశాను. కాదు, నేను అసమర్థుడిని నిరూపించడానికే నువ్వు ఈ పనిచేశావు. నా ఆశయాలు కుప్పతొట్టులో వేయడానికి తప్ప ఎందుకు పనికిరావని చెప్పడానికే నువ్వు ఈ పనిచేశావు. అర్జున్, నేను ఎవరి దయాపేక్షతోటి, ఎవరి సిఫారసుతోటి ఉద్యోగం తెచ్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. ఆ కర్మ నాకు పట్టలేదు. నేను నమ్మిన మార్గంలో రాళ్ళున్నా ముళ్ళున్నా నేనే భరిస్తాను, నేనే అనుభవిస్తాను. మిస్టర్ అర్జున్, నమ్మిన స్నేహితుడిని మోసం చేయటమే నీ స్నేహధర్మం అయితే నీకు నీ స్నేహానికి గుడ్ బై. అడ్డదారిలో తప్ప బ్రతకలేని నువ్వు అనుకుంటే నీకు నీ అడ్డదారికి గుడ్ బై. నువ్వు నమ్మిందే సత్యం, నువ్వు ఉన్నదే ప్రపంచం, నువ్వు అనుకుంటే నీ సత్యానికి నీ ప్రపంచానికి గుడ్ బై, గుడ్ బై. డాక్టర్, వెంటనే పట్టణం తీసుకెళ్లి పెద్ద ఆసుపత్రిలో జరిపించండి. చాలా ప్రమాదంగా ఉంది. సీట్ రాసిస్తాను, ఇంజెక్షన్స్ తెప్పించండి. అన్నయ్య, అమ్మని వెంటనే పెద్ద ఆసుపత్రిలో చేర్చుదాం అన్నయ్య, లేకపోతే అమ్మ. అమ్మా, లేదు, అలా జరగదు. జరగనివ్వను. ఎలా తెలుస్తావు? తీర్చలేని వాడు తప్పించగానా నోరు మూసుకు ఊరుకోవడం మంచిది. సారా పాపం నీ దగ్గర ఏముంది, అంచేత ఓ పంచి నీ చెల్లెలు నా దగ్గర తాకట్టు పెట్టు. నీ వయసు ఎంత? 55. ఎన్నేళ్ళుగా ఈ వృత్తిలో ఉన్నావు? 50. ఇంతవరకు కనీసం వృత్తి ధర్మం నేర్చుకోపోతే ఎలా రా? వెధవన్నారా వెధవా? ఈ ఒక్కసారే కదా గురువు ఇలా జరిగింది. నాకు తెలిసినంత వరకు ఏ గొడవ లేకుండా నువ్వు దొంగతనం చేసింది ఒకే ఒక్కసారి. ప్రతిసారి ఏదో గొడవ లేకుండా బయటపడవు కదా. ఇలాంటి గొడవలు ఇంకొకసారి చేశావంటే వాళ్ళు కాదు, నేనే నిన్ను మక్కలే విడతాను. అసలు పిక్ పాకెట్లో ఎన్ని కొత్త పద్ధతులు వచ్చాయి? అలా నేను చూపిస్తాను.
ఏమండి కొంచెం అగ్గి పెట్టిస్తారా? లేదండి కొన్ని సిగరెట్ ఇవ్వండి వెలిగించుకుంటాను. సారీ సారీ నేను తీసుకుంటాలండి. ఏంటి తాత వచ్చావు? నిన్ను తీసుకెళ్దామని. అమ్మా రమ్మందా. రమ్మంది. నిజంగా తీసుకెళ్ళటానికి రమ్మందా? పళ్ళకాటికి తీసుకెళ్ళటానికి రమ్మంది. తాత ఏ రోజుకైనా నువ్వు మారుతావని, తనను తీసుకెళ్తావని ఇన్నాళ్ళు ఎదురు చూచిందిరా. ఓ పిచ్చిదానా, ఎంతకాలం ఎదురు చూచినా నీ కొడుకుగా మారడు. నీ ఆశ ఆశగానే మిగిలిపోతుంది. నా దగ్గరికి వచ్చాయి అని ఆ దేవుడే తన దగ్గరికి తీసుకెళ్ళారా? కనీసం ఇప్పుడైనా వచ్చి తీసుకెళ్ళరా. అమ్మా అమ్మా, ఇప్పుడేంటి ఏం ప్రయోజనం? అక్కడికి మా మనవడు మందులు తీసుకురావడానికి వెళ్ళాడు, దాంట్లో ఎవరో పరుసు కొట్టేశారు. ఆ మందులే తెచ్చి ఉంటే తప్పకుండా బ్రతికేదన్నారు డాక్టర్ గారు. అంతా మన కర్మ. తాతయ్య తానే వస్తున్నాడు. నీకు ఈ పాఠం నేర్పిందో అదే అనుభవం ఎదురు తిరిగి గుణపాఠం నేర్పి తప్ప నువ్వు మారు. నువ్వు మారవు. అందుకే మై డియర్ కృష్ణ, బ్రతికితే కృష్ణుల్లా బ్రతుకు. ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో, ఎప్పుడు ఎక్కడ ఏది చేయాలో సమయాన్ని బట్టి మనుషులను బట్టి ఇచ్చేయి. అదే ఈ ప్రపంచంలో సరైన మార్గం. ఏదడిగినా ఇస్తాను. ఇదిగో పొలం అర్థం పడుతున్నా కూడా డబ్బు ఇస్తాను. డబ్బు కాదు కదా ఇరిగి అడిగిస్తాను. నీకు ఉద్యోగం ఏంటమ్మా? నాకంటే నాకు కాదు డాడీ, నా ఫ్రెండ్కి. అబ్బా మన కంపెనీలో ఆడపిల్ల వద్దమ్మా. ఆడపిల్ల కాదు డాడీ, అబ్బాయి ఇంజనీర్. ఇంజనీర్ మన దగ్గర చాలా మంది ఉన్నారు కదమ్మా. అతను అందరి లాంటి వాడు కాదు డాడీ, బియ్యంలో యూనివర్సిటీ ఫస్ట్ వచ్చాడు. అంత తెలివిగా పడైతే ఏదైనా గవర్నమెంట్ ఉద్యోగం చూసుకోమనమ్మా. అది కాదు డాడీ, అసలు నీ దగ్గరే మన కంపెనీలోనే చేయాలంట. సరే తర్వాత చూద్దామమ్మా. తర్వాత ఏమిటి డాడీ? ముందుమూర్తి మా ఏదో ఒక మాట చెప్పాలి. అదేమిటి డాడీ? సంప్రియం అంది, ఉద్యోగం ఇచ్చింది మనం. అసలు ఆయన ఉంటే మేనేజర్ కదమ్మా. అదంతా నాకు తెలీదు, నేను మాట ఇచ్చేసాను. ఒక మాట చెప్పకుండా ఎందుకు మాట ఇచ్చామమ్మా? మాట ఇవ్వడమే కాదు డాడీ, అతను ఇక్కడ కూడా తీసుకొచ్చేసాను. ఇప్పుడు నువ్వు కాదంటే నా పరువంత పోతుంది. ఆ తర్వాత నేను ఏమాత్రం మిగిలి చచ్చిపోతాను. అమ్మమ్మ అంత మాట్లాడదమ్మ, నువ్వు సాగు మాట్లాడితే మీ అమ్మ నా కడుపులు కనబడుతుంది. నమస్కారం. ఎవరైనా? అవును, అసలు మా అమ్మాయితో నీకు ఎలా పరిచయం లేదు? అదే డాడీ, బ్యాగ్ పోయిందని చెప్పా, 10,000 రూపాయల తోటి తీసుకొచ్చి చెప్పలేదు. సగం ముందు చెప్పామ్మా, ఒక సగం ఇవ్వయా. ఇదిగా ఉద్యోగం వచ్చింది కదా, ఇదో జీతం చూసుకోవాలని 100 తీసుకొచ్చి, ఒకళ్ళు నువ్వు మర్చిపోయావంటే నేను 100 జీతం కట్టేస్తాను. రేపు పొద్దున ఆఫీస్ పంపిస్తాను. నెల అయిపోయిన తర్వాత కదా ఇస్తాం. అందుకోసం మంచి బట్టలు కుట్టించుకోవాలా, వాళ్ళు వాళ్ళని ఊరి నుంచి తీసుకురావాలా, వాళ్ళకి ఒక ఇల్లు చూడాలా, నా ఇంట్లో అడ్వాన్స్ ఇవ్వాలా, చాలా ఉంటాయి కదా. సరే ఇది వరకు 100 వాడుతున్నాడు కదమ్మా, ఆ 100 ఇప్పుడు మొత్తం 100 రూపాయలు అడ్వాన్స్. కనీసం
మంచి ఉద్యోగం కూడా వచ్చింది, అందుకే అర్జున్ కూడా తీసుకెళ్దామని వచ్చాను. వాడు తాళం వేసింది, ఎక్కడికి వెళ్ళాడు? ఇదిగో ఆయన గోలాడితే తీర్థయాత్రగా వెళ్ళాము, వచ్చేసరికి ఖాళీ చేసి వెళ్ళిపోయాడు చెప్పారు. అతను చేతులు కూడా ఎవరు కనబట్టలేదా? అయితే వాడు ఎక్కడ ఉన్నాడు తెలుసుకుంటాను, ఆ తర్వాత మీ ఇద్దరం కలిసి ఇక్కడికి వస్తాం. అలాగే అన్నయ్య, నాకు సహాయం చేసి పెట్టగలరా? ఏంటి చెప్పమ్మా. ఈయనకి ఈ మధ్య చూపు కొంచెం తగ్గిపోయింది. చెల్లని చెప్పనండి, వాచ్లు బాగు చేయటానికి తీసుకుని చెడగొడుతున్నారు. ఈ మధ్య 10-15 వాచ్లు చెడగొట్టారు. వాళ్ళంతా దెబ్బలాటకొస్తే 2-3 వేలు ఇచ్చి సర్ది పంపించేది బాబు. మధ్య 4 రోజులు వరుసని ఆవక వేసి తినేసేసాను, బాగా వేడి చేసి కళ్ళు రేజిగట్లు కమ్మి తలకాయ తిప్పింది అంతే. అన్నయ్య, ఈయన మాటలకేం గాని ఇక ఈ రిపేర్లు ఏం చేయలేరు, ఏదైనా ఉద్యోగం ఉంటే చూసి పెట్టండి. అలాగేనమ్మా, మా కన్స్ట్రక్షన్స్ లో సిమెంట్ అవి లెక్క చూసుకోవడానికి మనిషి కావాలి, ఆ ఉద్యోగం ఇంకో ఏర్పాటు చేస్తాం. నిజమా? తప్పకుండా రండి. కండోలెన్సెస్. కండోలెన్సెస్ కదండి, థ్యాంక్స్ అని చెప్పండి. ఏ చెప్పండి, థ్యాంక్స్ అని. వస్తానమ్మా. గాంధీనగర్ లో ఉన్న 4000 చదరపు గజాల్లో ఇల్లు కట్టాలని ప్లాన్ చేస్తున్నారు కదండి. అవును. దాని ప్రస్తుతానికి ఆఫ్ చేయండి. ఏ, ఎందుకని? నేను మీకు ఒక ఆల్టర్నేటివ్ ప్లాన్ ఇస్తాను. ఆ స్థలంలో మొత్తం ఎన్ని ఇల్లు కట్టాలనుకుంటున్నారండి? ఆ స్థలంలో 500 గజాలకి ఒక ఇల్లు చొప్పున 8 ఇల్లు కడదాం అనుకుంటున్నాను. 8 ఇల్లు కడతాను. అదే స్థలంలో నేను 40 ఇల్లు కట్టాను. ఎలా కడతావయ్యా? మరీ అగ్గిపెట్ల చిన్న చిన్న వైపు. అదే ఇల్లు, ఇల్లు పక్కన ఇల్లు కాదండి. చూడండి, ఇల్లు, ఇల్లు పైన ఇల్లు, ఇల్లు పైన ఇల్లు, ఇల్లు పైన ఇల్లు, ఇల్లు పైన ఇల్లు, మొత్తం 5 స్టోరీస్ అండి. ఇదేం పద్ధతి అయ్యా? దీన్ని ఫ్లాట్స్ ఇస్తూ ఉంటారండి. ప్రస్తుతం ఇది ఢిల్లీ, బాంబే, కలకత్తా, మద్రాసులో చాలా పాపులర్ ఉంది. రేపు మన టౌన్ కూడా వస్తుంది, మనం ఫస్ట్ అవుతాం. పోతే మీ ప్లాన్ ప్రకారం ఒక్క ఇంటికి ఎంత ఖర్చు అవుతుందండి? ఇంటికి కట్టడానికి 2 లక్షలు, స్థలానికి 1 లక్ష చొప్పున 3 లక్షలు అవుతుంది. అంటే 24 లక్షలు అవుతుంది. 24 లక్షలు ఎంత కమ్మగలరండి? ఒక్కొక్క ఇల్లు 4 లక్షలు చొప్పున 8 ఇంటికి 8×4 = 32 లక్షలు అవుతుంది. అంటే 8 లక్షలు. ఈ సంగతి ఎవరితో చెప్పండి? ఎవరితో చెప్పలేదు. నా ప్లాన్ ప్రకారం అండి, మనం ఒక్కో ఫ్లాట్ ఈజీగా 2 లక్షలు కమ్మగలం. 40 ఫ్లాట్లు అండి, 42 80 లక్షలు అండి. అండి మన మహా అయితే 40 లక్షలు అవుతుందండి. 40 లక్షలు లాభం. 40 లక్షలు లాభం. కానీ ఇంటికి ఇంటికి సెపరేట్ గా లేకపోతే కొంటారంట? లేటెస్ట్ స్టైల్ ఆఫ్ లివింగ్ అండి, వెరీ పాపులర్. మీకెందుకు? రేపు సండే నేను అడ్వర్టైజ్మెంట్ ఇస్తాను, ఎన్ని అప్లికేషన్స్ వస్తాయి చూడండి. ఇట్లా అప్లికేషన్స్ కానీ రాకపోతే అడ్వర్టైజ్మెంట్ ఖర్చు నీ జీతంలో కట్ చేస్తాను. ఓకే సార్, అసలు ఈ నెల జీతం నాకు ఎక్కర్లేదు. అప్పుడు అమ్మాయి దగ్గర తీసుకున్నావా? లేదండి. అంతే కదా? ఓకే, మే గో అహెడ్. ఓకే, ఐల్ గివ్ అడ్వర్టైజ్మెంట్ అండి. థ్యాంక్ యూ గురు. ఈ లైఫ్ చాలా బాగుంది గురు. పోలీసు వాళ్ళు భయం లేదు, పెద్దోళ్ళకి భయపడాల్సిన అవసరం లేదు, అవతల గ్రూప్ ఇస్తాను అసలు భయం లేదు. నిజమేరా, ఇలా బ్రతకటంలో ఎంత సుఖం ఉందో, ఎంత స్వేచ్ఛ సంతోషాలు ఉన్నాయో వాడు చెప్పినంత కాలం అర్థం చేసుకోలేకపోయాను. నువ్వు మారాలరా, మారాలి అనేవాడు. ఇప్పుడు నేను ఇలా మారానని తెలిస్తే, నన్ను ఇలా చూస్తే వాడెంత సంతోషిస్తాడు. ఇంతకీ కృష్ణ ఎక్కున్నాడు గురు? అది తెలిస్తే నేనే వెళ్ళేవాడిని కదరా. Thank you.
సుందర బృందావనిలు సుందరి సుమ సుకుమారే సుందర బృందావనిలు సుందరి సుమ సుకుమారే జీవన సంగీతంద తొలి పల్లవిగా తనుమారి శృతి నీవు అంది లయ నేను అంది కలుచూపే కళ్యాణమంది కలుచూపే కళ్యాణమంది సుందర బృందావనిలో సుందరి సుమ సుకుమారి మధుమాసాల ఉదయినిగా నా మందహాసాల మధువనిగా నా మధుమాసాల ఉదయినిగా నా మందహాసాల మధువనిగా చిరుపాటు పలదితే చీకటిగా చిరుపాటు కలదితే చీకటిగా సిరిమల్ల తురిమితే పుల్లమిగా స్వరమైతే నీవు జతి నేను అంది మనసంటే మాంగళ్యమంది మనసంటే మాంగళ్యమంది సుందర బృందావనిలో సుందరి సుమసుకుమారు ఇంకేం పవిత్రం చేస్తావా ఉద్దంటుంటే ఆ మట్టి నీదేంటి బావా
మీద ప్రయత్నం చేస్తానంటున్నాడు సేని. చెయ్యవాను, దానివల్ల డబ్బు ఖర్చు తప్ప ఏం ఫలితం. మనం పాటలు కట్టేటప్పుడు కూడా నువ్వు ఇట్టమాట. ఆ తగిలిందిరా ఒక గుడ్డరా, అక్కడి నుంచి ప్రతిరాయి తగిలేస్తుంది ఆశ. శివయ్యా తప్పకుండా ఫెయిల్ అవుతుంది. ఆయన అలాగే మాట్లాడతారు కానీ డీప్ గా వచ్చిందట మొదలు వదలకు బాబు. తప్పకుండా ఫెయిల్ అవుతుంది. జన్యంగా మా పాకలని రాత్రి రాత్రే ఖాళీ చేయించేశారు. ఎవరు? ఇంకెవరు? ఆ స్థలం కన్న వాళ్ళే. అందులో ఫ్లాట్లు కడతారంట, అందుకే రాత్రికి రాత్రి ఎవరిని పంపించి ఖాళీ చేయించేశారు. మీరు ఊరుకున్నారా? ఊరుకోకేం చేస్తాం గురు, వాళ్ళ చేతిలో పవర్ ఉంది, డబ్బు ఉంది. అడుగుతాం. ఇంకేం అడుగుతాం బాబు? రాత్రి రాత్రే చుట్టూ ప్రహరీ గోడ కట్టించేశారు. అసలు జ్యోతి కన్స్ట్రక్షన్ వాళ్ళంట, వాళ్ళు ఎవరో మరి. కొంచెం వాళ్ళే కోట్లు కోట్లు సంపాదించారంట, కోట్లు. చూడయ్యా, నాకు డబ్బంటే ప్రాణం, అలాగే పని కోసం ప్రాణం ఇచ్చేవాడన్నా కూడా ప్రాణమే. నువ్వు కష్టపడి పనిచేశావు, నువ్వు నా దగ్గరకు వచ్చిన తర్వాత నాకు దగ్గర దగ్గర ఒకటి రెండు అంకెలెత్తుకులే బాగా లాభించిందయ్యా. కానీ ఆ లాభం నేను ఒక్కనే అనిపించడం నాకు ఇష్టం లేదయ్యా. అందుకని ఇవాళ నుంచి మనం కట్టబోయే పార్ట్స్ అన్నింటిలోనూ నీకు 50-50 పార్ట్నర్షిప్ ఇస్తున్నానయ్యా. మీ అభిమానానికి చాలా థ్యాంక్స్ అండి. నాకు ఉద్యోగం ఇచ్చారు, నాకు స్థానాన్ని కల్పించారు, నేను చేయదలుచుకున్న ప్రతి పనికి ప్రోత్సహించారు. నాకంతకన్నా ఏం కావాలండి? నన్ను ఉద్యోగానే ఉండిపోయాను, పార్ట్నర్గా మాత్రం. సరేనయ్యా, నాకు పార్ట్నర్గా వద్దు, మా అమ్మాయికి పార్ట్నర్గా ఉండు. మీ ఇద్దరి గురించి నాకంతా తెలుసయ్యా, మా అమ్మాయి ముందే చెప్పింది. ముందు మా బిజినెస్ లో పార్ట్నర్షిప్ ఇచ్చి తర్వాత మా అమ్మాయి లైఫ్ లో పార్ట్నర్గా ఉంచుదాం అనుకున్నాను. అదవుతున్నావు, ఇప్పుడు డైరెక్ట్ గా చేస్తాను తీసుకో. ఏమిటమ్మా అక్కడే నుంచి ముసుమిసలు అవుతున్నావు, రాయలాగా రా. నాకు ముందే తెలుసు కదమ్మా. రామ్మా ఏమ్మా, ఒక సెకండ్ ఏమ్మా, ఒక సెకండ్ ఏమమ్మా. నాకు కాదమ్మా అతనికి ఇవ్వమ్మా, ఇచ్చేయి ఇచ్చేయమ్మా సెకండ్. రెండు వేల 2500 బస్తాలని పర్మిట్ లో ఉందండి, మరి 500 దిగిందండి మిగతా 2000 బస్తాలు. అయ్యగారికి వెళ్ళి. ఏ అయ్యగారు అండి? అయ్యగారికి వెళ్ళి. అయ్యా, వాచ్ సరిగా తిరగడం లేదయ్యా. అయ్యా, ఈ టైం కొంచెం బాగు చేయి. ఈ టైం ఏముంది, బ్రహ్మాండమైన టైం. అయ్యో అయ్యా, అయ్యో మామూలుగా వాడకు లెక్క ఉంటున్నట్టు కొడుతుందండి. అయ్యా అయ్యో, అడ్డు నాకు కాదు, ఆ అమ్మాయి కూడా వయసు వచ్చిందని మీకు తెలుసా? ఆ అమ్మాయి కూడా మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటుందని మీకు తెలుసా? ఆ అమ్మాయి కూడా మళ్ళీ కాపురం చేయాలంటుందని మీకు తెలుసా? కరెక్ట్, పెళ్లి చేసుకోవాలని పిల్లల్ని కనాలని ఉంది కాబట్టి మా అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకుంది. ఇప్పుడు మా అమ్మాయిని మొదటి నుంచి ఫ్రీగా సోషల్ గా వదిలిపెట్టాను కాబట్టి నిన్ను కోరి ఎంచుకుని పెళ్లి చేసుకుంది. మీ చెల్లెలకేమో నీతో చెప్పడానికి భయం, మీ అమ్మతో చెప్పడానికి భయం, అందుకని వాళ్ళ వదింతో ఏమైనా చెప్పిందేమో. ఏమ్మా నీతో ఏమైనా చెప్పిందా? ఆ అమ్మాయి చెప్పేది ఏమి డాడీ, మనకు ఆ మాత్రం తెలియదు. కరెక్ట్ కరెక్ట్. లేదు మామగారు, నేను మా అర్జున్ కోసం ఎదురు చూస్తాను. అర్జున్ కోసం ఎదిగితే అతని పాటికి ఏ భారతీయత్వంలో ఉండి ఉంటాడు. వదినా
అంతే సంగతి, అదా సంగతి, అంతే సంగతి. అప్పగింతలు చెప్పాలా, మూడు నెలల పిదప వచ్చి చూడు బావా, నీ ముద్దుల చెల్లాయినడిగి చూడు బావా. అదా సంగతి అంతే సంగతి, అదా సంగతి అంతే సంగతి. మరదలా మరదలా మాణిక్యమా, మరదలా వయ్యారి మరదలా, వరదలా సిగ్గుస్తే ఆపశక్యమా, నీకు వరదలా సిగ్గుస్తే ఆపశక్యమా. లోపల రావడానికి పర్మిషన్ తీసుకోవాలని తెలియదు. అరే
ఊరికే స్టైల్గా పోకరా. నువ్వెవరు అని నన్ను అడిగితే నేను సిగ్గుపడిపోయి సారీ చెప్పి వెళ్ళిపోతుంటే వెనకాలే వచ్చి ఒరే అర్జున్ ఎక్కడికి పోతారా అని నాకు షాక్ ఇద్దావనే. నువ్వు ఎంత పొజిషన్లో ఉన్నా మారవని నాకు తెలుసు, ఎంత మారినా నన్ను మర్చిపోయే స్థితికి రావని కూడా నాకు తెలుసురా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్ అర్జున్, థ్యాంక్ యూ. చిన్నాళ్ళు ఏమైపోయావరా, అసలు నీ కోసం పోలీసులు పట్టిద్దాం అనుకున్నాను. అనవసరంగా పోలీసులు పట్టించడం అని అవుతాను వదిలే. నువ్వు కంప్లైంట్ ఇచ్చినా నేను దొరుకుండా లేదా? బిజీ ఉన్నావా? ఏ మనిషి అయినా దగ్గర ఉన్నప్పుడు ఆ మనుషులు తెలియదు. ఏ మాట అయినా చెవి పక్క నుంచి చెప్తే ఆ మాటలో గొప్పతనం అర్థం కాదు. ఆ మనిషి లేనప్పుడు, ఆ మాట దూరమైనప్పుడే వాడి గొప్పతనం అర్థం అవుతుంది. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత తెలిసింది. నువ్వు ఎందుకు అలా ఉండగలిగావు, నన్ను ఎందుకు అలా ఉండమన్నావు, అలా ఉండటంలో ఎంత ఆనందం ఎంత గొప్పతనం ఉందో అర్థమైంది. నువ్వు అలా ఉండబట్టి టుడే యు ఆర్ లైక్ దిస్, యు ఆర్ గ్రేట్. ఏమిటాలిందా? ఇచ్చి కాదురా, నీ అవివేకానికి అజ్ఞానానికి తెలివి తక్కువతనానికి నాకు నవ్వొచ్చింది. తెలివి తక్కువతనం ఏంటి? ఎస్ మిస్టర్ అర్జున్, నీకు గుర్తుందా ఆనాడు నువ్వు ఒక మాట, ద గ్రేట్ హరిశ్చంద్ర, లార్డ్ శ్రీరామచంద్ర, మహాత్మా గాంధీ వీళ్ళందరి జీవితాలు ట్రాజడీలే అని, నీతిగా న్యాయంగా ధర్మంగా ఎవరు బ్రతికినా వాళ్ళ జీవితాలు కూడా ట్రాజడీలే అవుతాయి. యు ఆర్ 100% రైట్. ఈ పాఠం నీకు జీవితం ముందుగానే ఆలోచించండి. అన్నీ ఇప్పుడు ఎవరి కోసం వెతుకుతున్నారు? పంటల కోసం? అది కాదు, ఆయన వస్తే బాగుంటుంది, ఆయన దొరికితే బాగుంటుంది అని ఎవరిని అనుకుంటున్నారు? ఓహో అంటారు. ఆ అనుభవం ఎదురు తిరిగి గుణపాఠం చెప్పిన రోజున నువ్వు మనిషి అవుతావు. ఆ రోజు వరకు నువ్వు మారవు అన్న గుర్తుందా? ఆ అనుభవం నేర్పిన గుణపాఠమే నా తల్లి చావు. ఆయన వచ్చారు అంటేనే పైరు జారిపోయింది, ఇంకా ఆయన పెళ్లికి అవును అంటే ఇంకేం జారిపోతుంది. మాట్లాడమంటే ఎవరు మాట్లాడదు? దీన్ని ఏం మాట్లాడింది? ఆయన రాగానే ఈయన మాట్లాడే మొట్టమొదటి విషయం పెళ్లి గురించి. సరే అచ్చు, ఆయన దగ్గర ఉండి పెళ్లి జరిపిస్తున్నాం. ఇంతకే ముహూర్తం ఎప్పుడు పెట్టుకుంటాం? ఏమిట్రా, ఏమిటి అలా చూస్తున్నా? అది మన జ్యోతి అపార్ట్మెంట్స్ బిల్డింగ్ మోడల్, మందే మనాస్తి. పేదవాళ్ళందరినీ దౌర్జన్యంగా ఖాళీ చేయించిన స్థలంలో కట్టిందేగా. అర్జున్, నువ్వు కోటీశ్వరుడు ఎలా అయ్యావో ఇప్పుడు అర్థమైందిరా. అర్జున్, అకస్మాత్తుగా నువ్వు ఇంత గొప్పవాడు ఎలా అయ్యావో ఇప్పుడు తెలిసింది. ఎవరి సిఫార్సు ఒప్పుకొని ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా అనాయోచితంగా తీసుకుని ధర్మరాజు ఎలా కోట్లకు పడగలెత్తాడో ఇప్పుడు అర్థమైందిరా. అర్జున్, రైలు పట్టాలు పక్క పక్కనే ఉన్నా జీవితాంతం కలవు అన్న, నేను నా దారి మార్చుకుని నీ దగ్గరకు వచ్చాను. ఈలోగా నువ్వు నీ దారి మార్చుకున్నావు చూసావా? ఈ రకంగా కూడా మనం కలవలేకపోయాం. ఆడపిల్లి వాళ్ళం వెళ్ళకూడదమ్మా, వెళ్తే లోకి వెళ్ళిపోతాం. నువ్వు వెళ్ళకూడదు, వెళ్ళిపోతాడేమో. అయ్యో చూడు, నువ్వు అతను బాగా కావాలనుకుంటున్నావు కదా, మరి అతను కూడా నేను కావాలనుకోవాలిగా, మరి అతను నేను వెతుకు రావాలిగా. ఒకవేళ సిగ్గుపడుతున్నారే వదనా? సిగ్గు అతనికి ఏమిటి, సిగ్గు నీకుండాలి. లేదులే, నాకంటే ఆయనకే కొంచెం ఎక్కువ సిగ్గు. చూడు, నువ్వు ఎక్కడున్నా నిన్ను వెతుక్కుంటావు. నా చామంతి, నా పూబంటి, అవన్నీ సినిమాలో వదినా. నేను చెప్పినట్టు విను, అయితే నాకు పెళ్ళి అయినట్టే. సారీ, నీ చెల్లెలు నేను చేసుకోను. ఎందుక? ఆ రోజు నేను అన్నం తెచ్చి పెడితే ఎందుకు లేచిపోయావు? ఆ రోజు క్యారియర్ తెస్తే ఎందుకు అడిగి వెళ్ళిపోయావు? నేను ఆ రోజు నీకు ఉద్యోగం సంపాదించి పెడితే నన్ను అవమానించి ఎందుకు వెళ్ళిపోయావు? చెప్పరా ఎందుకు? ఎందుకు అది ఎందుకు? అందుకే, అందుకే ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను. అర్జున్, అంటే నా మీద ప్రతీకారం తీసుకోవడానికి వెళ్ళిపోతున్నావా?
అది కూడా కావచ్చు. ప్రతి క్షణం నేను చేసింది తప్పు తప్పు అన్నావు. హీనంగా నీచంగా చూసి ఇప్పుడు నువ్వు చేసింది వాడు. తన వరకు రానంత వరకు ప్రతి వాడు శ్రీరామచంద్రుడే బ్రదర్. నాకు మొట్టమొదటి నుంచి తెలుసు. అవసరానికి నీ ఇష్టం వచ్చినప్పుడు నువ్వు దారి మార్చుకుంటావు. ఆ రోజు నీకు ఉద్యోగంలో చేరాలనుంది. నేను తీసుకొచ్చిన ఉద్యోగం మీద నీకు మోజుంది. కానీ వీడు తీసుకొచ్చిన ఉద్యోగంలో చేరటం ఏమిటన్న అహం. ఆ అహంతో నేను ఉద్యోగంలోకి చేరలేదు. నన్ను అవమానించడానికి నేను ఉద్యోగంలోకి చేరలేదు. నీకంటూ ఓ దారి, నీకంటూ ఓ నీతి లేదు, నీకంటూ ఓ ధర్మం లేదు. నీకున్నదల్లా ఒక్కటి, ప్రతి వాడు నీ మాట వినాలని, నువ్వే నీతికి ధర్మానికి ప్రతీక అనిపించుకోవాలని. వెరీ గుడ్. నీ నిజస్వరూపం ఏమిటో నాకు ఇప్పుడు అర్థమైంది. ఈవేళ నీ అవసరానికి నువ్వు దారి మార్చుకున్న వాడి రేపు ఇంకేమైనా చేయగలవు. నమ్మిన స్నేహితుడిని అవమానించటమే నీ స్నేహధర్మం అయితే నీకు నీ స్నేహానికి గుడ్ బై. సమయానుకూలంగా దారులు మార్చుకోవడమే నీ ఆదర్శం అయితే నీకు నీ ఆదర్శానికి గుడ్ బై. నువ్వు నమ్మిందే ప్రపంచం అనుకుంటే నీకు నీ ప్రపంచానికి గుడ్ బై. గుడ్ బై. వసంతే అన్నయ్య, ఆయన వెళ్ళిపోతున్నారు. అన్నయ్య లోపలికి వెళ్ళావు. ఆయన వెళ్ళిపోతున్నా. నువ్వు లోపలికి వెళ్ళావు. గడన్ ఏం మాట్లాడదు. అది కదండి. షడప్. ఏమిట్రా, అసలు ఏమైందిరా? అందరూ అతన్న మర్చిపోండి. ఏమండి భోజనానికి రండి. ఏమిటండి, మీలో మీరే బాధపడతారు ఎందుకు? అసలు ఏం జరిగిందండి? వాడిని నేను అవమానించారట. ఏ విధంగా అవమానించాను? నీ మార్గమే గొప్పదిరా, నీ మార్గంలో నేను నడవాల్సి వచ్చిందిరా అన్నారు. అది అవమానించడం, అభినందించడం? లేదురండి, బహుశా మిమ్మల్ని ఈ పొజిషన్లో చూసి ఈర్ష్యపడి ఉండొచ్చు. సారీ జ్యోతి, ఐఎమ్ వెరీ సారీ, ఐఎమ్ వెరీ సారీ. జ్యోతి, వాడి విషయం నీకు తెలియదు. వాడికి నేను అంటే ఎంతో ఇష్టం, ఎంతో ప్రేమ. వాడికి నన్ననే హక్కు ఉంది. వాడు అలా అంతంలో తప్పు కూడా లేదు. వాడికి ఎన్నో నీతులు చెప్పి నేనే అలా తయారు చేశాను. అందుకే వాడి పరిస్థితుల్లో చూసి తట్టుకోలేకపోయాడు. ఆ విషయంలో తొందరపడ్డాడు. నువ్వేమనుకోవద్దు. నీ స్నేహానికి ఉన్న విలువ తెలియక అలా అన్నాను. నన్ను క్షమించండి. వాసంతి, చూడమ్మా, నిజంగా మీ అన్నయ్యకి ఇష్టం లేకపోతే ఇన్ని సంబంధాలు వచ్చినా కాదని అతని కోసం ఎందుకు ఎదురు చూస్తారు? మీ అన్నయ్య కోపం తగ్గని నేనే మాట్లాడతానుగా. చూడు వసంతి, రోజో రెండు రోజుల పాటు ఉండే మా కోప తప్పాలకి నీ జీవితం బలి కావటం నాకు ఇష్టం లేదమ్మా. వెళ్తాను, వెళ్ళతంతా మాట్లాడతాను. కావాలండి మీకు? అర్జున్ కావాలి. ఉండండి, ఉన్నారా లేదా చూసి వస్తాను. ఏమని చెప్పావు? చూసి వస్తాను చెప్పాను. లేడని చెప్పు. లేరండి. Thank you.
వసంత్ కి వేరే సంబంధం చూస్తా. అదే మాటండి. అంతకన్నా ఏం చేయమంటావు? మాట్లాడలేదా? ఉండి కూడా లేడనిపించాడు. ఎందుకని? ప్రతీకారం అంట. వాడిని ఎప్పుడో నేను అవమానించానట, అందుకని ప్రతీకారం తెచ్చుకుంటాడు. ఏ వాడైనా మగాడు, వాడైనా సమర్థుడు, నా సమర్థత కూడా చూపిస్తా. వాసంతి, ఏంటి ఇలా వచ్చావు? చెప్పండి, అసలు మీరు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా లేదా? ఏమిటి వాసంతి? మీకు నన్ను పెళ్లి చేసుకోవాలని ఉందా లేదా? ఎందుకు లేదు? ఉంటే మా అన్నయ్య వచ్చినప్పుడు ఉండి కూడా ఎందుకు లేడనిపించారు? వాడంటే నాకు అసహ్యం. ఎందుకని? నీతులు చెప్పేవాడు తను చేయగలిగితేనే చెప్పాలి. తను చేయకపోతే మీకు వచ్చే నష్టం ఏమిటి? ప్రతిసారి నేను చేసింది తప్పు అన్నాడు. ఎన్నోసార్లు నన్ను అవమానించాడు, నా అహం మీద దెబ్బ కొట్టాడు. మాట మీద నిలబడిన మనిషితో నాకు సంబంధాలు అనవసరం. నాతో సంబంధం కూడా అనవసరమా? వాడితో సంబంధం ఉన్న ఎవరితోనూ నాకు సంబంధాలు ఉండటానికి వీల్లేదు. వాడితో తెగదెంపులు చేసుకోగలిగితేనే నువ్వు నాకు కావాలి. నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను, కానీ వాడి చెల్లెలుగా కాదు. నువ్వు నా భార్యగా రాగలిగితే, వచ్చే సాహసం నీకుంటే, వచ్చిన తర్వాత ఈ గడప దాటి మళ్ళీ ఆ గడప తక్కకుండా ఉండే శక్తి నీకుంటే రా. అన్నయ్య, మీ పంతాల కోసం, పట్టుదల కోసం నా జీవితాన్ని నాశనం చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఆయన నన్ను పెళ్లి చేసుకోవడానికి ఉన్న అభ్యంతరం వల్ల నేను నీ చెల్లెలు కావడమే. అందుకే నీ నుంచి దూరంగా వెళ్ళిపోతున్నాను. క్షమించు. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే. నీ మీద అరెస్ట్ వారెంట్ ఉంది. దేనికి? పెద్దవాళ్ళు ఇష్టం లేకుండా అమ్మాయిని బలవంతంగా తీసుకొచ్చి పెళ్లి చేసుకుంటున్నావు. లేదు, ఈ పెళ్లి నేను ఇష్టపడే చేసుకుంటున్నాను. కానీ ఆయనకు మాత్రం ఈ పెళ్లి జరగటం ఇష్టం లేదు. నీ ఇష్టం నాకు తెలుసమ్మా, నీ ఇష్టమే నా ఇష్టం. నిన్ను అర్జునకిచ్చి తప్ప ఇంకెవరికిచ్చి పెళ్లి చేస్తాను? వాడు వచ్చేవరకు ఆగి వాడికి చిన్న పెళ్లి చేపిస్తాను. ఓకే. చూడమ్మా, ఆవేశంలో సొంత అన్నయ్యనే పోగొట్టుకుంటున్నావు. ఆవేశపడ్డానికి, ఆలోచించుకోలేకపోవడానికి నేనేం చిన్నపిల్లను కాను. నా నిర్ణయాలు నాకుంటాయి, నా భవిష్యత్తును నిర్ణయించుకునే శక్తి నాకుంది. సారీ. సారీ ఇన్స్పెక్టర్. ఓం మాంగళ్యం తంతు నా నేనా మమ జీవన హయతు నా సంకల్ప పత్రాలు సుభజే. కొండల్లోన ఎండ కాసినట్టు మల్లె పూలు జల్లి ఎన్నెలా, పిల్లదాని వాళ్ళు కన్నులా, మల్లె పూలు జల్లి ఎన్నెలా, పిల్లదాని వాళ్ళు కన్నులా. మంచు కొండల్లోన ఎండ కాసినట్టు మల్లె పూలు జల్లి
మంచుకొండల్లోన ఎంత కాసి నట్టు మల్లె పొలదల్లి లేదు. ఇక్కడ ఏ రకమైన పొరపాట్లు జరగలేదు, నేను చేయలేదు. చేయనంటే ఎలాగండి, గత 2 నెలల్లో వచ్చిన పరిమితాలకు సిమెంట్ అంతా ఏం చేసినట్టు మరి? అయితే గుడ్ వచ్చి పిల్లని అడిగింది అనుకోండి, నువ్వేంటి నీ పుట్టు పూర్వోత్తరాలు ఏంటని పిల్ల ఏమంటది? నవ్వూరుకుంటది అంతే. నేనేంటో మా బావకు తెలుసు, మా బావ ఏంటో నాకు తెలుసు. అయినా ఓసారి అనుమానం స్టార్ట్ అయ్యాక ఇక్కడ ఉండడం అంటే మంచిది కాదు. వస్తాను బావ. వస్తానంటే కాదండి వెంకటరామయ్య గారు, ఆ వివరాలు మీరు చెప్పండి. మొదటండి 2500 బస్తాలు మనకు వచ్చాయండి. అందులో 500 బస్తాలు మనం వాడుకున్నామండి. 2000 బస్తాలు అయ్యగారి పేరు మీద రాసుకోమన్నారు. ఏ అయ్యగారి పేరు? ఏ అయ్యగారు నాకు తెలియదండి. ఈ అయ్యగారు అయ్యగారి పేరు మీద రాసుకోమన్నారండి. ఏ అయ్యగారు అని నేను అడిగానండి. ఆ అయ్యగారు అన్నారండి. ఆ అయ్యగారి పేరు మీద రాసుకున్నానండి. తర్వాత 1500 బస్తాలు వచ్చినాయండి. అందులో 500 బస్తాలు మనం వాడుకున్నామండి. మిగిలిన 1000 బస్తాలు అయ్యగారి పేరు మీద రాసుకోమన్నారు. రాసుకున్నాను. నేను ఈ పని చూడడం మొదలెట్టాక మొత్తం నా అకౌంట్ లోకి వచ్చినాయి. అంటే అయ్యగారి అకౌంట్ అండి. అయ్యగారు 10500 బస్తాలండి. దీనికి మీ సమాధానం ఏంటి? ఇంతమంది కొత్త అయ్యగారులు తయారైపోయి అంతమంది అయ్యగారులు ప్రశ్నించడం మొదలెడితే ఇంక ఈ అయ్యగారు చెప్పేదే ఉంటుంది? వస్తా.
సమాధానం చెప్పి వెళ్ళటం మంచి. నీకు సమాధానం చెప్పవలసిన అవసరం నాకెంత మాత్రం లేదు. కావాలంటే కోర్టులో తెలుసుకునే సమాధానాలు. బావగారు, మీకు నాకు రుణం చెల్లిపోయింది. ఈ అకౌంట్స్ అన్ని ఆఫీస్లో ఉన్నాయి, ఆ అకౌంట్స్ అన్ని గోడౌన్లో ఉన్నాయి, చూసుకోండి. అయ్యా అయ్యా అయ్యా, మీ టైం చాలా బ్యాడ్గా ఉందండి. ఇప్పట్లో బాగుపడే అవకాశం కూడా లేదండి. నువ్వు బాగుపడు, సంతోషిస్తాను. ఆనందమూర్తి, నాకు నీ జాతకం తెలుసు, నీ బాస్ జాతకం తెలుసు, నీతో కొత్తగా చేరాడే ఆ శ్రీకృష్ణ పరమాత్మ వాడి జాతకం కూడా తెలుసు. మీరంతా కలిసి కుట్ర పన్ని ఎలక్షన్స్ కోసమని ఇలా కొత్త నాటకం ఆడుతున్నారన్నమాట. లేదు బాబు, లేదు. ఆ దేవుడి మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. నాకున్న ఈ ఒక్క గాని ఒక్క కొడుకు మీద ప్రమాణం చేసి చెబుతున్నాను. నన్ను అన్యాయం చేసి బయటికి గెంటేశారు, నా ఇల్లు లాగేసుకున్నారు, నువ్వు సిమెంట్ ఫ్రాడ్ చేశావని, దొంగ లెక్కలు రాశావని అన్నారు రైతే. ఇవన్నీ చేశాను రైతే, కానీ ఎవరి కోసం? ఆ సత్యం కోసం. చూడు బాబు, ఈ పేపర్స్ చూడు. దీని మీద ఎంక్వైరీ వచ్చేసరికి తప్పులు నీ నా మీద నెట్టేసి పోలీస్ కేసు పెట్టారు. ఆనందమూర్తి గారు, పోలీస్ మీకోసం ఎదుగుతున్నాం. యువర్ అండర్ అరెస్ట్. ఇన్స్పెక్టర్ గారు, ఆ సిమెంట్ గొడవతో నాకు ఎలాంటి సంబంధం లేదండి. అనవసరం, ఏదైనా ఉంటే కోర్టులో తెలుసుకోండి, రండి. బాబు అర్జున్, ఇప్పటికైనా నేను చెప్పిందంతా నిజమేనని నువ్వు తెలుసుకున్నావా? బాబు, ఈ కష్టకాలంలో కేవలం నీ అండదండలు ఉంటాయనే నమ్మకంతోనే ఉన్నాను, ఆ నమ్మకంతోనే వెళ్తున్నాను బాబు. పదనాన్న. గురు, ఆనందమూర్తిని పనిలోంచి తీసేశారట, పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారట. అవును గురు, ఈ టైంలోనే అతను మనం సైడ్ లాక్కుంటే చాలా మంచిది గురు. కరెక్టే గురు, అతను అరెస్ట్ చేయించాడు. ఈ టైంలో మనం బెలి తిడిపించామనుకో, అతను తల తీసేసినట్టు అవుతుంది. ఏమిటండి, ఏమైంది? ఏమైందా? నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అరెస్ట్ చేయిస్తే వాడు బెయిలిచ్చి విడిపిస్తాడా? ఎవరు బాబు? ఇంకెవడు, నీ కూతురు మొగుడు. ఏమండి, ఇప్పటికీ అన్నయ్యకి మనకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అటువంటప్పుడు వాళ్ళకి ఇష్టం లేని మనిషి మన దగ్గర ఉండటం ఎందుకు చెప్పండి? ఈ బెయిల్లో గీళ్ళు ఇవన్నీ ఎందుకు? లేదు వాసంతి, వాళ్ళు అతనికి చాలా అన్యాయం చేశారు. అన్యాయం చేశారో న్యాయం చేశారో వాళ్ళకి ఇష్టం లేని పని మనం ఎందుకు చేయాలి? వద్దమ్మా, వద్దు. నా మూలంగా మీ భార్యాభర్తలిద్దరూ గొడవ పడుతున్నారంటే అసలు నేను ఇక్కడికి రాను, ఇక్కడ ఉండను. కానీ నీకు ఓ విషయం చెప్పాలమ్మా, మీ అన్నయ్య పూర్వ మనిషి గాడు మారిపోయాడు, కొత్త డబ్బు మనిషి అయిపోయాడు. నీ పెళ్ళయ్యాక మిమ్మల్ని ఇంట్లోంచి ఖాళీ చేయించడానికి ఆయన ఎన్ని ప్రయత్నాలు చేశాడో, అప్పుడు మీ సత్యమామయ్య నేను అడ్డం పడి అది ఆపడానికి ఎన్ని బాధలు పడ్డామో నాకు బాగా తెలుసు. ఇంకో ముక్క ఉంది, అది ఎక్కడ అనకూడని ముక్క. మీ మీద పగబెట్టున్నాడు మీ అన్నయ్య. మీ సంసారం సజావుగా సాగనివ్వడేమో అన్న అనుమానం. ఒకప్పుడు నేనే మీ పాకలు పీకాను, ఈవేళ అలాంటి వ్యధోపని మరో వ్యక్తి చేయబోతున్నాడు. ఎవరో వ్యక్తి, ఆ సత్యం. ఆ పాకలన్నీ బుల్డోజర్లతో నాశనం చేసి ఆ స్థలాన్ని ఖాళీ చేయించి మిమ్మల్ని ఎక్కడెక్కడికో తరివేసి అతను అంతస్తుల మీద అంతస్తులు, అంతస్తుల మీద అంతస్తులు, లక్షల మీద లక్షలు, కోట్ల మీద కోట్లు సంపాదించేయాలనేటువంటి దుర్బుద్ధితో ఉన్నారు. ఆ దుర్బుద్ధిని అరికడతాం. ఆ బుల్డోజర్లకి నేనే అర్థం పడుకుంటాను మీ అందరి తరఫున నేను హామీ. అయితే అలాంటి వ్యక్తి చేసి ఆ రాజకీయాలు అరికట్టాలి అంటే అతని చైర్మన్ కాకుండా మనం చూడాలి. చూడాలి అంటే అతనితో పోటీ చేయగల సమర్థుణ్ణి మనం నిలబెట్టాలి. ఎవరా సమర్థుడు? సత్యం మీద పోటీ చేయడానికి అర్హుడు ఒకే ఒక వ్యక్తి, అతను మన అర్జున్. అంచేత పేద ప్రజానికు 50 మంది తరఫున నేను శ్రీ అర్జున్ ఎలక్షన్ లో పోటీ చేసి చైర్మన్ గా గెలవాలని కోరుతున్నాను. లేదు మామయ్య గారు, మీకు తెలియదు, వాడు నుంచున్నది మీ మీద పంతంతో కాదు, నా మీద పంతంతో. నా మీద వాడుకున్న కక్ష తీర్చుకోవడానికి, నాకు సాధించుకోవడానికి. ఇప్పటి వరకు ఇది మీ మధ్య పోటీ, ఇప్పటి నుంచి మా మధ్య పోటీ. బావా, కబురెట్టావంట. నీకు నేను చేసిన సహాయానికి నువ్వు ఈ విధంగా ప్రతీకారం తెచ్చుకుంటావు అనుకోలే. రైతే, మరి నువ్వే కదా పొమ్మన్నావు. పొమ్మంటే మా విరోధమైన వాళ్ళతో చెడు కలుపుతావా?
నువ్వు కూడా ఏదో రకంగా బ్రతకాలి కదా. కేవలం బ్రతుకు తెరువు కోసం అయితే నువ్వు బ్రతకడానికి ఎంత కావాలి? ఏం మాట బాబు? అవును, డబ్బు కోసం ఆశపడే మనిషిని డబ్బుతోనే కొనాలి. నువ్వు వాడితో ఉండటానికి వెళ్ళేది, వాడి తరఫున ప్రచారం చేయడానికి కూడా వెళ్ళేది. నువ్వు దీన్ని ఒప్పుకుంటే నీ మీద ఉన్న కేసులు తీసేస్తాను, నీకెంత డబ్బు కావాలని ఇస్తాను. అయితే ఆ మాట చెబితే చాలదు, నేను నాకు డబ్బు ఇవ్వాలా? కానీ బాబా, నాకు ఒక్కటే బాధగా ఉంది. ఆవేళ నువ్వు నన్ను గదిలోకి తీసుకెళ్లి తలుపులు వేసేసి ఎందుకురా ఇలాంటి పాడు పని చేసావు? నాలుగు లెంపకాయలు కొట్టినా నేను బాధపడకపోను. ఎందుకు పనికిరాని మనుషుల ముందు నన్ను షేమ్ చేసావు? అందుకే నేను ఎక్కువ బాధపడుతున్నావు. సరే, జరిగిపోయింది ఏదో జరిగిపోయింది, ఇక నుంచి నువ్వు నాతోనే ఉండాలి. అయితే నువ్వు ఆ మాట అంటే నేను ఎక్కడికి వెళ్తాను, ఇక్కడే ఉండిపోతాను. కానీ ఇంకెప్పుడు వాడి ముఖం కూడా చుట్టాను వెళ్ళే. అయితే అలా చేయొచ్చు బాబు, కానీ అది రాంగ్. ఏం చేద్దంటే, మనం ఎవరినైనా దెబ్బ కొట్టాలంటే వాడి పక్కనే ఉండి వాడి పక్కలోనే ఉండి దెబ్బ కొట్టాలి. నేను వాళ్ళతోనే ఉంటాను, వాళ్ళ మనిషిలాగే నటిస్తాను, అంతా వాళ్ళ మనిషిలాగే. కానీ ఎప్పుడు ఎక్కడ నొక్కాలి అక్కడ నొక్కేస్తాను. దాన్నే స్ట్రాటజీ అంటారు. నాకు వదిలిపెట్టేందిగా చెబుతా చెబుతా అదంతా పెద్ద కథ బాబు అర్జున్. నేను ఎప్పుడైతే పేదవాళ్ల పక్షం వహించానని తెలిసిందో, ఈ గొప్పవాళ్ల గుండెల్లో రైళ్లు పరిగెడడం మొదలెట్టాయి. దాంతో కార్లు వేసుకుని ఊరంతా గాలించేయడం మొదలెట్టారు. సరే, ఒకప్పుడు వాళ్ళు ఉప్పు పులుసు తినున్న వాళ్ళం, ఎందుకైనా మంచిది ఒకసారి పెడదామని చెప్పి వెళ్ళాను. వెళ్ళేటప్పటికి టేబుల్ మీద పేర్చేసి ఉంచారు. పలహారాలు కాదు, నోట్ల కట్టలు. కట్టకు 10,000 చొప్పున 10 కట్టలు పేర్చేసి ఉంచారు. వాటిని నేను తీసుకుని ఏ బొంబాయో ఢిల్లీయో మద్రాసో వెళ్ళిపోవాలట. ఎలక్షన్స్ అయిపోయేదాకా ఊళ్ళో అడుగు పెట్టకూడదట, అది షరతు. అర్థమైంది కదా ఆ షరతు వెనకాల ఉన్న అంతరార్థం ఏమిటో? నేను ఊళ్ళో ఉంటే వాళ్ళ గోత్రాలనే బయటకు వస్తాయి. వాళ్ళ గుట్టు ఎప్పుడైతే బయటపడిందో జనం వాళ్ళ వాళ్ళని ఉమ్మేస్తారు. వాళ్ళు ఓడిపోతారు, వాళ్ళ పథకం దెబ్బతినేస్తుంది. అప్పుడు నేను చెప్పాను, ఊళ్ళు వెళ్ళను, మీ డబ్బు నాకు అక్కర్లేదు. ఎందుకయ్యా నాకు ఈ పాడుధనం? ప్రజాధనం నాకు చాలు. ఇప్పటికే మీ వెనకాల గడిపిన పాపిస్తి జీవితం చాలు. ఇక ఈ శేష జీవితాన్నైనా ప్రజాసేవలో గడపనివ్వండి అని చెప్పేసి బయటకు వచ్చేశాను. ఇది నేను చేసిన పని. ఇందులో తప్పే ఉన్నా ఉంది అర్జున్? లేదు, ఒక మనిషి చేయాల్సింది చేశారు, మనిషిలా ప్రవర్తించారు. చేయి కొట్టవలసింది అర్జున్. అర్జున్, ఏమైంది? మీ అమ్మగారికి మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చింది. మై గాడ్, యు మస్ట్ బి కేర్ఫుల్. అమ్మా, అమ్మా, అమ్మా బాబు, అమ్మా బాబు, వాసంతి అమ్మా, వాసంతిని చూడాలని ఉందిరా, తీసుకొస్తావా? చూడాలని ఉందిరా? ఏం చెప్పకుండా వచ్చేసారే? ఏం చెప్పమంటా? అత్తయ్య వాసంతిని చూడాలంటున్నారండి. నిజమే, ఎక్కడి నుంచి తీసుకురమంటావు? ఎలా ఏమిటండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకురావాలి. జ్యోతి, డాక్టర్ గారు చెప్పిన రోజుల్లోనే అంటున్నారు, కన్న కూతుర్ని చూసుకోవాలనుకోవటం తప్పంటారా? నిజమే జ్యోతి, నిజమే. నేను నీ చెల్లెల్నే కదా, ఇంట్లోంచి వెళ్ళిపోయింది. దానింటికి ఎలా వెళ్ళమంటావు, ఎలా తీసుకురమంటావు? ఏమండి, ఎంత కాదనుకున్నా మీది రక్త సంబంధం అండి. అని నన్ను మాత్రం అనుకోమంటావా? చూడండి, సృష్టిలో అన్నిటికంటే బలమైంది ప్రేమ. ఆ ప్రేమ కళ్ళ ముందు తల్లి, తండ్రి, అన్న, చెల్లి ఎవరూ కనిపించరు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు మా నాన్న కాదని ఉంటే ఆయన కూడా వదిలిచ్చుండేదాన్ని. ఆమె మిమ్మల్ని వదిలి వెళ్ళింది మీ మీద ఇష్టం లేక కాదండి, అతని మీద ప్రేమ ఎక్కువే. ఏమండి, మీరు వెళ్తే తప్పకుండా వస్తుంది, వెళ్ళండి. ఏ మొహం పెట్టుకున్నా గడప తక్కుమంటావు. పోనీ, నన్ను వెళ్ళమంటారా? అక్కర్లేదు, నేనే వెళ్తా. ఏమ్మా, మాట్లాడవా? మాట్లాడకూడదా?
మాట్లాడకూడదని శాసించాడా? రాకూడదని అనుకున్నాను, కానీ రాక తప్పలేదు. అమ్మకు ఒంట్లో బాగలేదు, నిన్ను చూడాలని కలవరిస్తోంది. తీసుకురమ్మన్నాను పంపింది. రాలేవా? ఒక మాట ఆయన్ని కూడా అడిగి అడుగుతానమ్మా. అన్నయ్య, నన్నే పిలిచావమ్మా, నన్ను క్షమించన్నయ్య. నా ఇష్టం నా చేతుల్లో లేదు. అలాగే గురు. ఆటో ఇక్కడ దంపదండి. సరి పట్టుకో అంజ, సరి పట్టుకో. అది 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 ఇది ఇట్లు కట్టు. కరెక్ట్. నీతో నిమిషం మాట్లాడాలి అర్జున్. మా చెల్లెను ఒకసారి తీసుకెళ్దామని వచ్చాను. తీసుకెళ్ళు. నువ్వు చెప్తే కానీ రానుంటుంది. దానికి నేనేం చేయను? మా అమ్మ గుండెపోటు వచ్చింది, చెల్లెని చూడాలంటుంది. వెరీ గుడ్, పర్వాలేదే. రాజకీయాలు బాగానే వంట పట్టాయి అర్జున్. ఆ రోజు నీ బలం ఉపయోగించి పెళ్లి ఆపించాలని చూశావు. ఆనందమూర్తిని నీ పక్షాన్ని లాక్కోటానికి డబ్బు ఉపయోగించాలని చూశావు. ఇవాళ కథే మార్చావు. సెంటిమెంట్స్ అడ్డం పెట్టుకుని నీ చెల్లెల్ని తీసుకెడదామని వచ్చావు. తీసుకెళ్లిన తర్వాత దాన్ని అడ్డం పెట్టుకుని నన్ను దించడానిక, లేక కక్షతో దాన్ని ఎనుగుతులోనైనా దింపడానిక? అర్జున్, లేదు అర్జున్. మా అమ్మ నిజంగా చావు బ్రతుకులో వసంత చూడాలంటుంది. ఓకే, అదే నిజమైతే, నిజంగానే ఆమె తన కూతుర్ని చూడాలనుకుంటే ఆమెనే మా ఇంటికి తీసుకురా. మేం మాత్రం నీ గడప తొక్కాం. ఏమిటి, ఆవిడ అక్కడ తీసుకెళ్తావా? ఎవరయ్యా, ఎవరయ్యా నీతో చెప్పింది? లేదండి, తప్పకుండా తీసుకెళ్లాల్సింది. లేకపోతే చెల్లయ్య రాదు. రాకపోతే రాకపోనివ్వండి. జ్యోతి. లేకపోతే ఏమిటయ్యా, అవతల తల్లి సావు బతుకు మీద ఉంటే ఈ పంతాలు పట్టింపులేంటి? ఏ అతను ఎంత పెద్ద మొగోడా? అతను తప్పే ఉందానా? నా తల్లి సావు బతుకులో ఉందన్న జ్ఞానం ఈ పిల్లకు ఉండాలి కానీ. అప్పుడు అన్నను కాదని, ఇప్పుడు తల్లిని కాదని, ఇప్పుడు సాధించేదేమిటి, ఉద్ధరించేదేమిటి? వస్తే రానివ్వండి, పోతే పోనివ్వండి, మీరు మాత్రం మాట్లాడకుండా కూర్చోండి. జ్యోతి, మాట్లాడేది వెళ్ళను వెళ్ళను కొద్ది బలవంతంగా పంపించింది నువ్వు కాదు. నేను పంపించింది ఆవిడ గారిని ఇక్కడ తీసుకురావడానికి కానీ, ఈవిడ అక్కడ పంపించడానికి కాదు. అసలు వెళ్ళకూడదు, వెళ్ళిన తర్వాత ఏదైనా ఒకటి. ఏదైనా ఒకటి ఎలా అవుతుందయ్యా? ఇప్పుడు బాబు, పెద్దవాడిగా నేను చెప్తున్నాను, ఈ పరిస్థితుల్లో ఈవిడ అక్కడికి తీసుకెళ్తాం అంత మంచిది కాదు. కావాలంటే నేను వెళ్ళి తీసుకొస్తానయ్యా. అక్కర్లేదు, నన్ను అడిగితే ఎవరు వెళ్తాను వీలేదు. పిచ్చిదాన్, అదంతా నిజం అనుకుంటున్నావా? ఎలక్షన్లో పోటీ ఏంటి? తల్లి లేదు, తండ్రి లేడు, అన్న లేడు, చెల్లి లేదు, అదంతా నాటకం. వాళ్ళ అవసరం కోసం వాళ్ళు ఏ నాటకమైనా ఆడతారు. అమ్మా.
వాళ్ళని చూడాలనుకున్నారు, వెళ్లాల్సిన చోటుకి వెళ్ళారు. మీరెందుకండి బాధపడతారు? రైతేనమ్మా వెళ్ళొచ్చు, కానీ ఈ టైంలో వెళ్ళకూడదు. ఇది ఎలక్షన్ టైము. తల్లిని కూడా సరిగ్గా చూడలేదు కొడుకు, అందుకే ఆవిడ వచ్చేసింది పాపం అని లోకం అనుకుంటారు. లోకం అనుకున్నా అనుకోకపోయినా వాళ్ళు అలాంటి ప్రచారం చేస్తారు. మరి ఆ ప్రచారమే జరిగితే ఎలక్షన్ లో చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. వీపు బద్దలైపోయేంత దెబ్బ తగులుతుంది. అన్నయ్య అన్నయ్యేడి అన్నయ్యేడి చెప్పొస్తాను. ఏమిటండి హడావుడి ఎక్కడి నుంచి? ఏం లేదు బాబు, నాకు న్యూస్ తెలిసి బందర వీధికి వెళ్ళాను. తీరా చూస్తే వాళ్ళంతా మనవాళ్లే, 300 ఓట్లు మనవే, కాకపోతే ఓటు 100 రూపాయలు చొప్పున ఓ 30,000 పంపించమన్నారు. అలాగేనండి, ఆఫీస్కి వస్తున్నా ఏర్పాటు. పోతే మా అమ్మగారు ఎలా ఉన్నారు? ఆవిడకేం బాబు, ఎక్కడికి చేరాలో అక్కడికి చేరిపోయింది సుఖంగా. ఏం చెప్పమంటావు బాబు, నన్ను కాదని పోయిన ఆవిడతో నాకేమిటి సంబంధం? అయినా ఇప్పుడు వచ్చి నేను మాత్రం చేయగలిగిందేమిటి? దహనం చేయడానికి అంతగా స్తోమత లేకపోతే శవాన్ని తన ఇంటికి పంపించమన్నాడు. నా తల్లి దహనక్రియలు వాడు చేస్తాడా? ఈ ముక్క చెప్పాను బాబు, తప్పయ్యా లోకం హర్షించదు అన్నాను. మూర్ఖుడు వింటారా? నేనేదో ఎన్నికల ప్రచారానికి ఉపయోగించుకునేట్టున్నాడు. చేస్తాడు చేస్తాడు. Thank you.
నేనేమంత కాని పని చేశానని, ఏమంత అన్యాయం చేశానని మీరిద్దరూ నా మీద ఇంత కక్ష కట్టారు. ఆ చూపులకు అర్థమేమిటి? నా పెళ్లి జరగడానికి వీల్లేదన్నా, నా పెళ్లి ఆపుచేయడానికి ప్రయత్నం చేశావు. వాటన్నిటికీ తగిన శాస్తి ఇది అని సమాధానం చెప్తావా? వాసంతి, నన్ను కాదని వెళ్ళిపోయావు సహించా. నలుగురిలోనూ నన్ను అవమానపరిచావు, అది సహించా. అమ్మకు ఆరోగ్యం బాగుండక నిన్ను చూడాలని కలవరించిన రోజున వాడనుమతి లేనిదే రానన్నావు. వెళ్ళాను, అడిగాను, అవమానపడ్డాను, అది సహించా. చివరి కన్న తల్లి చచ్చిపోతే ఆమెకు కొడుకున్నాడు, వాడు ఇంకా చావలేదు, బ్రతికే ఉన్నాడని తెలుసుండి తోడబుట్టిన దాని వేయండి. దిక్కులేని అనాథం దహనం చేయించినట్టు చేయించావు. ఆమెకి ఏ దిక్కు లేదు గనకే, ఆమెకి ఎవరు లేరు గనకి, ఉన్న వాళ్ళందరూ చచ్చారు గనకి, ఆవిడికి గతి పట్టింది. ఆగిపోయావే, చిన్నాళ్ళు నువ్వు తీసిన దెబ్బల కంటే ఇదేమి ఎక్కువ కాదు. నిజంగా నీకు అమ్మ మీద మమకారమే ఉంటే ఆవిడ ఇంటి నుంచి వచ్చిన తర్వాత ఆవిడ ఏమైంది, ఎక్కడుంది తెలుసుకోవడానికి ప్రయత్నించావా? ఇక్కడికి రావడానికి ప్రయత్నించావా? రావడానికి నీకు అహం ఉండొచ్చింది. ఇక్కడికి వస్తే 10 మందిలోనే నీ అంతస్తు తగ్గిపోతుంది, నీ తల తెగిపోతుంది. అమ్మ చచ్చిపోయిన సంగతి నిజంగా నీకు తెలియదు, నీకు కబురే అంతలేదు. కబురు ఎవరు చేశారు? నువ్వు చేసావా? నేను మూడు చేశాడా? నేను చేస్తానే, ఆయన చేస్తానే. ఆయన 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 గురించి నీకు తెలుసా, నాకు తెలుసా? వాడేమిటో, వాడి మనస్తత్వం ఏంటో, వాడి మనసు ఎంత కుట్ట పెరిగిపోయిందో నాకు బాగా తెలుసు. వాడు చేసిన ప్రతి దానికి తిరిగి నేనేం చేయాలనుకున్నా? ఇన్నాళ్ళు నా కళ్ళ ముందు నా చెల్లి కనిపించేది, నా చెల్లి మేళ్ళు మాంగళ్యం కనిపించేది. కానీ ఇప్పుడు ఇప్పుడు నాకు తండ్రి లేడు, తల్లి పోయింది, చెల్లి నాది కాదు. తానప్పుడు ఎవరి కోసం నేను ఆగాలి? ఇంత క్రూరం చేసిన వాడిని నేను ఎందుకు క్షమించాలి? వాసంతి, తెల్లవారేసరికి నీ మూడు సెవెక్కడ ఉంటుంది, గుర్తుంచుకో. పోనీ, అత్తయ్య చూడాలనుకున్న రోజు నువ్వేం చేశావు? ఆ రోజే వచ్చుంటే ఈ పరిస్థితి వచ్చుండేదా? కాదు వదినా, జరిగిందేదో జరిగిపోయింది, ఇది జరగకుండా ఆపాలి. అన్నయ్య ఆయన ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకుంటారేమోనని భయంగా ఉంది. నువ్వే ఎలాగైనా కావండి అన్నయ్య, కావండి వద్దండి, కావండి వద్దండి, వెళ్ళదండి కావండి, నా వాడి కావండి అన్నయ్య, అన్నయ్య కావండి. బాబు, అర్జున్ బాబు, కృష్ణ నిన్ను చంపేస్తానని మీ ఆవిడని బెదిరించి వెళ్ళాడు, నీ కోసం వెతుకుతున్నాడు. బాపు, మీకోసమే వస్తున్నాను. వాళ్ళిద్దరూ ఒకరినొకరు చంపుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని చూపిస్తాను. ఎక్కడ పోలే, అంతా వివరంగా చెబుతా కదా. అందరూ వస్తారు కదా, కంచికి చేరేలాగా అందరూ మన ఇంటికి వస్తారు. ఏమిటి, టీయా, కాఫీయా, కూల్ డ్రింకా, కొబ్బరి నీళ్ళు? బలిచ్చే ముందు, ఉరి తీసే ముందు కూడా ఎవరైనా మీకేం కావాలి అని అడిగి వాళ్ళ కోరిక తీర్చేకే ఏ కార్యక్రమం అయినా. రే, వీళ్ళ కొబ్బరి నీళ్ళు. హలో, ఎవరండి మాట్లాడేది? ఎవరు? నేను గడియారాల వెంకటరామని మాట్లాడుతున్నానండి. మీరెవరు? నువ్వు అక్కడ ఎందుకున్నావరా? వెతవా. వెతవా? రైటే, వెతవే. మీ యజమాని పిలు. ఏమిటమ్మా అల్లరి, అవతల ఉన్నవాడు మంచాడు కాదు. నేనే బావా. నువ్వా బావా? ఏమిటి, కొంతకలా మారిపోయింది? ఏం లేదు, ఓ 25 లక్షలు పెట్లు పెట్టుకుని మా ఇంటికి వచ్చి. మా బాబాయ్ 10 లక్షలు ఎలక్షన్ ఖర్చులు అయితే నేను పెట్టాను బాబు. కొంత ఎలక్షన్లకు 10 లక్షలు ఎందుకు బావా? నా వాట, నీకు డబ్బే పంచప్రాణాలు, నీ ఆరో ప్రాణం, నీ కూతురు. ఇప్పుడు ఆ కూతురు నా దగ్గరే ఉంది, కొబ్బరి నీళ్ళు తాగబోతుంది. ఏమిటి బాబా, నువ్వు
నువ్వు ఆలోచించినా ఆలస్యం చేసినా ఇక్కడ ప్రాణాల మీదకి వస్తాయి. తర్వాత చెప్పలేదని బాధపడతావు. ఉంటాం. మరి ఏమనుకున్నావు? ఇదే ఉంది. ఇంకా ముందుంది మీ నాన్నకి నీకు పండగ. ఏమిటి బావా అది? ఏంటి బావా ఉత్తు చేతులతో వచ్చావండి? నువ్వు ఇందాక ఫోన్ లో చెప్పిందా నాకేం అర్థం కాలేదు బావా. నిజానికన్నావు తమాషాగా అన్నావు. తమాషా రా చూపిస్తాను. తమాషా ఎక్కడ? చూడు అమ్మాయి. ఏమిటి బావా? తమాషా. చిన్నప్పటి నుంచి దాని మీదే ఆశలు పెంచుకున్నాడు. తన భార్య అనుకున్నాడు, తన సర్వస్వం అనుకున్నాడు. అలాంటి తన భార్య ఎవరికో సొత్తు అయిపోతుందంటే వాడి గుండెలు ఎలా రగిలిపోతాయో ఆలోచన. ఆ రగిలే గుండెలను చల్లార్చుకుని తన తోపాన్ని తీర్చుకుంటాడు నీ కళ్ళ ముందే. పిచ్చిదానా, చంపడానికి చంపించడానికి బుర్ర ఉండాలి. వాణ్ణి చంపడం దాని తరం కాదు, నీ తరం కాదు, నీ ముగ్గురు తరం కాదు, దాని ముగ్గురు తరం కాదు. మీ ఇద్దరు వెనకాల ఇద్దరు సమర్థులైన కథానాయకులు ఉన్నారని సంబరపడిపోతున్నారని. వాళ్ళు ఒకళ్ళొకళ్ళు కొట్టుకు చస్తున్నారు. చస్తారా? ఇద్దరు చస్తారు. ఒకడే చస్తే రెండో వాడు మురికి ఇవ్వడు. సిరి సాహసు నౌపిరి
ఇద్దరమొకటై కలిశామంటే కృష్ణార్జునులం కృష్ణార్జునులం. సావాసం నా మగసిరి సాహసం నా ఊపిరి ఇద్దరమొకటై కలిశామంటే కృష్ణార్జునులం. అయితే ఆ బాధ బాధ ఉంటుంది మరాయాళ్ళు, నేనెంత బాధపడి ఉంటానంటావు. నీ కూతురు బెడ్రూమ్ లోకి నా కొడుకు వెళ్ళాడని చెప్పి పట్ట 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 పట్టలు ఆడించేసావే, ఆయాలు నేనెంత బాధపడి ఉంటాను? నాది రక్తబంధం పేగుబంధం కాదా? ఆయాళ్ళని నిజంగా నేను కొట్టాననుకుంటున్నావా? లేదు, నీలాగా ప్రతీదీ బయటికి కక్కేసే గుణం కాదు నాది, లోపల కుక్కేసుకునే మనస్సు. ఆయాల బాధతో అదంతా కుక్కేసుకున్నాను, ఇవే కక్కాదు. నువ్వెక్కడ పుట్టావో నేనెక్కడ పుట్టాను, నువ్వెవరో నేనెవరు? కృష్ణార్జునమండవు. నీ మొఖం మనం కృష్ణార్జునమేంటి? ఎవరైనా ఇంతే నవ్విపోతాడు, ఇంత గడ్డేస్తాడు నోట్లను. అయినా నువ్వు నాకేమిచ్చావని ఏం చేసావని మనిద్దరం భావాభావం భద్రమైపోతాం బావా. నీకేం కావాలన్నా ఇస్తాం, మొత్తం నా ఆస్తి రాసి ఏమన్నా రాసిస్తాను. అంతేగాని నా కళ్ళెదుటే నా కూతురు మాత్రం తెలిసి పెట్టదు. నీకు తెలుసు నా కూతురుంటే నాకు ఆరోపడు. అయితే నేనేం అడిగినా ఇస్తావా? రే ఆ కాగితాలలో పచ్చిందా ఇచ్చేస్తాడు. నిజం బాబు, నేను చెప్పేది నిజం, నా మాట నమ్మండి బాబు. ఆశయాలు జీవితాన్ని సరిదిద్దాలి, అనుభవాలు ఆశయాలని సక్రమ మార్గంలో పెట్టాలి. కానీ ఆ ఆశయాలు అనుభవాలు పోటీ పడి పంతాలకు దిగితే స్నేహం వైరం కాక తప్పదు, అది స్వార్థపరులకు అవకాశం ఇవ్వక మానదు. అప్పుడే అటువంటి కురుక్షేత్ర సంగ్రామంలోనే ఆగి ఒక క్షణం ఆలోచించాలి. ఆలోచిస్తే ఆశయాలు అనుభవాలు ఆదేశాలు సందేశాలు వీటన్నింటికంటే అతీతమైంది, అతి పవిత్రమైంది, అతి శక్తివంతమైంది స్నేహం. స్నేహం మాత్రమే కష్టపడి పెంచుకున్నాను. ఎక్కడికమ్మా? మా ఇంటి. ఆహా, మన ఇద్దరు మధ్య ఉన్న సమస్య పరిష్కారం అయింది. ఆడి గొడవ ఇంకా సెటిల్ అవ్వలేదు. అంటే తొందరపడి అయ్యయ్యో పాపి ముగ్గులా చూడలేకపోతున్నాడు. లైట్లు తీయట్రా. భార్య ఆడపిల్ల కొడుతుంటారు, అరుస్తున్నావా? సిగ్గు లేకుండా చిత్తకొట్టి అమ్మాయిలు కాదు నాన్నా, ఎవరో ఇద్దరు అన్నా. నిలువు గుట్లేసావు, గుండె జారిపోయిందా? నాన్న రాయపడి ఉండాలి.
వాసంతి వాసంతి చెల్లమా వాసంతి వాసంతి నువ్వు మా అమ్మ చచ్చిపోయిన వెంటనే నాతో చెప్పావు కదూ. ఆమెకు నాకు ఏ సంబంధం లేదు. నేను ఎందుకు రావాలని వాడన్నాడని నాతో చెప్పావు. అక్కడ ఎక్కడ రెండు చోట్ల నాటకొడతా, నాతో నాటకొడతా. వాళ్ళు డబ్బిస్తే మొఖాన కొట్టొచ్చానని నాతో నాటకం ఆడతా. నీ స్వార్థం కోసం మా మామయ్య ఎలక్షన్ నిలబెడతావా? నన్ను రెచ్చగొట్టి ఎలక్షన్ లో నిలబెట్టి పక్కల నాటకం ఆడతావా? నన్ను ఎంత అభిమానించావు, ఎంత ఆదరించావు బావా. బావు మద్రగా బతికా, బుద్ధి కట్టి తప్పు చేశా. మా తండ్రి కొడుకు ప్రాణం నిలబెట్టు బావా. నీకు బావా ఎంత పాటు బావా, ఎంత మాట బావు. ఏదో బుద్ధి కట్టి తిరిగి పని చేశాడు, చేసి దాన్ని కనిపించాడు. కరికరించి వదిలేసేయండి. అసలు తప్పని తగ్గింది కదా మీకు, తగ్గింది తప్పంటారు. ఇలాంటి వాళ్ళని ఊరికేనే మొదలకూడదండి. వీళ్ళ గురించి నాకు తెలిసిన దాంట్లో మీకు సగం కూడా తెలియదు. వీళ్ళ పట్టుకెళ్ళి పోలీస్ స్టేషన్ లో అప్పగిస్తాను. పోలీసులు పిలవమంటారా? మన కుటుంబ సభ్యులు రస్కేజ్ మంచిది కాదు. చేసిన పాపం అనుభవించారు, ఇంకా చేస్తే మళ్ళీ మంచి మాట. ఈసారి ఒక్క పొరపాటు మీరు కానీ నేను కానీ చేసిన మమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టద్దు. పేరు తీసే కృష్ణార్జునుల హృదయుడు ఎవరి తరం కాదని తెలుసు. కృష్ణార్జునులం మరదలా మరదలా మాణిక్యమా, మరదలా వయ్యారి మరదలా, వరదలా సిగ్గుస్తే ఆపశక్యమా, నీకు వరదలా సిగ్గుస్తే ఆపశక్యమా.